అన్నది ఇది మాకు కొంచెం భయం కలిగిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పాటలు రాసి ఉన్నారు అంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది. అనుభవం వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారంటే అమ్మో మనం ఏమైనా ఎక్కడన్నా ఏదైనా తప్పు దొరలామంటే మాత్రం దొరికిపోతాం అనే చిన్న భయం అయితే ఉంటుంది. ఏమైనప్పటికీ దేవుని మహిమ కొరకు దేవుని నడిపింపుతో ఈ కార్యం జరుగుతుంది కాబట్టి తప్పులైతే మానవ సహజం దొరుకుతాయి, సరిదిద్దుకుందాం. మిమ్మల్ని బట్టి మేము ఎందుకంటే ఇక్కడ మేమేదో టీచర్స్ అన్న భావన అయితే వద్దండి. మీ నుంచి మేము నేర్చుకునేది చాలా ఉంది. అలాగే మేమేదో కొద్దిగా విషయాలు మీతో షేర్ చేసుకున్నాం, మీకు తెలియని ఏమన్నట్టు కొత్తగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకుమించి ఇంక వేరే కాదు. సో ఈరోజు సహదేవరావు గారు మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోండి మా అందరికి. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్ ఫస్ట్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి సహదేవరావు గారు. సార్ మీ మాట వినపడడం లేదు, అన్మ్యూట్ చేసుకోవాలి ఫస్ట్. ఎవరైనా ఉంటే పిలవండి, వాళ్ళకి చెప్పండి సార్. లేదు అంటే మీరు మీ ఫోన్ ఒకసారి టచ్ చేయండి, మీ ఫోన్ ఒకసారి ఇలా వేలుతో ముట్టుకోండి ఒకసారి. మీ లెఫ్ట్ సైడ్ లో క్రింద మైక్ సింబల్ ఉంటుంది, దాని మీద అడ్డగీత రెడ్ కలర్ మార్క్ ఉంటుంది, దాన్ని మీరు ముట్టుకుంటే మీ అయిపోయింది. నా పేరు సహదేవరావు అండి, చింద్రుపు. స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నాను. బావ గారు ప్రకాష్ గారి ద్వారా పాస్టర్ గారు నాకు పరిచయం, అంతకుముందు కూడా మీ చర్చకి రావడం జరిగింది. కానీ ఈ మధ్య అంటే ఈ కరోనా వల్ల దానివల్ల అక్కడ బయటికి వెళ్ళకపోవటం, నాకు అప్పుడే 60 సంవత్సరాలు వచ్చాయండి, ఇంకా 8 నెలల్లో నేను రిటైర్డ్ కాబోతున్నాను. అయితే నాకు చర్చిలో పాటలు పాడే అలవాటు ఉంది గారు. మా బావగారు తెలుసు, ప్రకాష్ గారికి, మా సిస్టర్ మేరీ గారికి, అక్కడ కుటుంబంతో నాకు చాలా అనుబంధం ఉంది, మేము చాలా కలిసి ఉండేవాళ్ళం. సిస్టర్ గారికి నేనంటే చాలా అభిమానం, ఆవిడంటే నాకు చాలా ప్రేమ. అయితే నిన్నే నాకు ప్రకాష్ గారు ఫోన్ చేసి ఇలాగా మీరు పాటలు పాడే అలవాటు ఉంది కదా, దీంట్లో జూమ్లో జాయిన్ అవ్వండి, ఏమైనా మీకు అనుభవం వస్తుంది, రైటప్పుడు బాగుంటుంది కదా అని చెప్తే నేను నిన్న నుంచి జాయిన్ అవ్వడం జరిగింది. అయ్య గారు వస్తుందా, నా వాయిస్ వస్తుంది అయ్య గారు? హలో, వస్తుందండి వస్తుందండి. అదే అయ్య గారు, అయితే నేను 2 లైన్లు పాడొచ్చు అయ్య గారు, నేను రాసిన పాట ఒకటి ఉంది. నేను పాడదులేండి పాడదులేండి, ఇప్పుడే పాడండి. సరే, యేసయ్యా యేసయ్యా నీ రుణమెట్లా తీర్చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ రుణమెట్ తీర్చాలయ్యా, అడిగినవన్నీ సమకూర్చావు, ఆనందంగా నన్నుంచావు, నన్ను మరువకున్నావయ్యా, నీ మార్గంలో నడిపావయ్యా, నే నిన్నెట్లా కొలవాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ రుణమెట్లా తీర్చాలయ్యా, లోకానుసారం నే తిరిగినప్పుడు పాపపు ఊబిలో నేనున్నప్పుడు నీ చేయిచ్చిలాగావయ్యా, నీ రక్తంతో కడిగావయ్యా, నే నిన్నెట్ కొలవాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ రుణమెట్
ఎట్లా తీర్చాలయ్యా, నాకెంతో మంచి సహకారినిచ్చావు, నాకంటే గొప్ప సంతానమిచ్చావు, నాకెన్నో మేలులు చేసావయ్యా, నాకెన్నో దీవెనలిచ్చావయ్యా, నే నిన్నెట్లా కొలవాలయ్యా, ఏసయ్యా ఏసయ్యా, నీ రుణమెట్లా తీర్చాలయ్యా, నే నిన్నెట్లా కొలవాలయ్యా, అది నాయ్యా. కొత్తగా వచ్చిన వారు, నాకు ఇక్కడ పవర్ లేక మీ పేరు నేను అనౌన్స్ చేయలేకపోతున్నాను. మహేంద్ర, మహేంద్ర ఆశీర్వాదం గారు ఉన్నారు. యా, మీరు అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. ఆశీర్వాదం గారు అన్మ్యూట్ చేసుకోవాలి, మీ స్వరం మాకు వినపడాలంటే. అది ఎలాగ అన్మ్యూట్ చేసుకోవాలంటే సార్? ఆశీర్వాదం గారు మీ ఫోన్ ఒకసారి టచ్ చేయండి. అది ల్యాప్టాప్ లో ఉన్నారు, మౌస్ తో ఆయన చేయాలి. ఇంట్లో ఎవరైనా ఉంటే చూడండి అమ్మ, పిల్లలు వచ్చిందండి, మాట్లాడండి సార్. జస్ట్ మీ గురించి పరిచయం చేసుకోండి. మనం పాటలు అవి మీరు రాసినవి ఏమైనా ఉంటే మనం తర్వాత విందాం, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి కదా. నా పేరు ఆశీర్వాదం అండి. మొన్న మీరు ఫోన్ లో మాట్లాడాను గ్రామర్ బుక్ గురించి. ఓకే ఓకే ఓకే, యా గుర్తొచ్చారు గుర్తొచ్చారు. సంతోషం సార్ మీరు రావడం. మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నారు, ఏంటి వివరాలు చెప్పండి. నేను గాజువాక్ అండి. నేను బిహెచ్పి లో రిటైర్డ్ అయ్యాను. ఓకే, మాది ప్రకాశం జిల్లా. ఓకే, ఇక్కడ సెటిల్ అయిపోయాం. నాకు ఇద్దరు బాబులు పాప. ఇంత ముందు మీరు ఏమైనా పాటలు రాశారండి? రాశారు మీరు? పాటలు రాశాను, పాడాను. నా పేరు ఆర్ మహేంద్ర సార్. నేను రాజమండ్రి ఏవియర్ రోడ్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ వేదేశ్, ఇది ఇలా లిరిక్ రైటింగ్ జరుగుతుంది అని నాకు గూగుల్ ఫామ్ ఒకటి పంపించినప్పుడు నేను చూసి దీంట్లోకి జాయిన్ అయ్యి ఇంకా సాంగ్స్ నేర్చుకుందామని, నా ఓన్గా నేనే తయారు చేయాలని వచ్చాను ఇక్కడికి. ఐ ఆమ్ ఇన్ గ్రేడ్ 7th. Oh, good, good. Cool. Very younger boy. Good. ఇంతకు ముందు ఏమైనా పాటలు రాసావమ్మా నువ్వు? లేదండి. ఓకే, గుడ్, ఆల్ ద బెస్ట్. మన పాటలు రాద్దా కానీ మ్యూట్ చేసుకో. రైట్, నెక్స్ట్ మహేష్ గారు, ప్రిన్స్. మీరు పరిచయం చేసుకోండి సార్. మహేష్ అండ్ ప్రిన్స్. నా పేరు ప్రిన్స్ అండి. మా అన్నయ్య పేరు మహేష్ అండి. ప్రెసిడెంట్ అయ్య గారు, మేము విజయవాడ నుంచి అండి. విజయవాడ వన్ టౌన్ మించిపేట నుంచి. నా పేరు మహేష్, ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాను. నా పేరు ప్రిన్స్ అండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నాది కూడా విజయవాడ అండి.
మొన్న రీసెంట్ గా నా 10th అయిందండి, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ అండి. రైట్, మీరు ఇంతకు ముందు ఏమైనా పాటలు రాశారండి? నేనైతే రాయలేదండి. లేదండి. మహేష్ గారు మీరు కానీ రాశారా? లేదండి. లేదు, రాయలేదు. ఓకే, ఆల్ ద బెస్ట్. మీరు పాటలు రాదు కానీ దేవుని మహిమ కొరకు గొప్ప కార్యాలు మీరు చేద్దరు కానీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. సార్ హ్యాంగ్ అయిందా? అమ్మా ఎవరికి హ్యాంగ్ అయింది? రాజేష్ బ్రదర్ అయిన ఫాస్ట్ అండి. ఓకే, ఇలాగా ఇంకెవరు? అమ్మా సుష్మా ఫస్ట్ టైం కదా వచ్చా ఇందులోకి. ప్రైజ్ లార్డ్ అంకుల్. పరిచయం చేసుకో అమ్మా. నా పేరు సుష్మా. అందరికి అందరికి. ఓకే అమ్మా. ఓకే, నా పేరు సుష్మా. నేను హైదరాబాద్ నుంచి ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ కి వచ్చాను. అప్పుడప్పుడు కొన్ని కొన్ని పాటలు రాశాను, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని చెప్పేసి నేను ఇలా వచ్చాను. ఇప్పుడు నేను ఫార్మసీ చదువుతున్నాను. అయిపోయింది చెప్పమ్మా. అంతేనా? అంటే ఏమైనా పాటలు రాసి ఉంటే? అంటే అప్పుడప్పుడు రాశాను అంకుల్, ఒక 3-4 అంతే. అవి ఇప్పుడు చర్చెస్ లో పాడడం, ఫ్యామిలీ ప్రేయర్? లేదు లేదు అంకుల్. అది నీలో నీవే పాడుకుంటావు తప్ప? జస్ట్ మామూలుగా ఎప్పుడో చిన్నప్పుడు అట్లా రాసా అంతే. ఓకే అమ్మా. రైట్, అమృతరాజ్ గారు మిమ్మల్ని పరిచయం చేసుకోండి అందరికి. మైక్ ఆన్ చేయండి. ఓకే సార్, నా పేరు అమృతరాజ్ అండి. మీ మైక్ ప్రాబ్లం ఉందండి, మీ మైక్ సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు. చూడండి, మాట్లాడండి. అలా మాట్లాడండి. నా పేరు అమృతరాజ్ అండి. నేను XBHP ఎంప్లాయీని. నేను జీవజలాలు శాలి మిజ్రాయిల్ గారి ద్వారా నేను అందరికీ శుభవార్త టీంలో ఒక సంవత్సరం పాటు నేను సువార్తలో పాల్గొన్నాను. తర్వాత నేను పాటలు లిరిక్స్ రైటింగ్ క్లాస్లో నేను కొనసాగుతున్నాను. నేను ఒక పాట కూడా రాశాను. ఇంకా రాయాలనే కుతూహలంతో ఉన్నాను. ఇది నా సాక్ష్యం. ప్రైజ్ లార్డ్ అంకుల్, శాలం అంకుల్, అందరికి ప్రైజ్ లార్డ్. మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాము. మేము శాలం అంకుల్ పెట్టిన సండే స్కూల్ క్లాసెస్ కి జాయిన్ అయ్యాము మినీ అక్క ద్వారా. సో ఆ క్లాసెస్ లో చెప్పారు శాలం అంకుల్, దాన్ని బట్టి మేము జాయిన్ అయ్యాము. తాతపూడిగా రాజేష్ గారు క్లాసెస్ అంటే ఇంకా హ్యాపీగా జాయిన్ అయ్యాము. ఆయన మాకు మామయ్య అవుతారు. సో వెరీ హ్యాపీ తాతపూడి రాజేష్ మామ. ప్రైజ్ లార్డ్. మీ క్లాసెస్ విని మేము ఇంకా బాగా డెవలప్ అయ్యి బాగా పాటలు రాయాలని నా కోరిక. థ్యాంక్ యూ అందరికి. ప్రైజ్ లార్డ్. నీ పేరేంటమ్మా? ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరులో ఏ పేరు అవ్వదో మాకు తెలియదు మరి. నేను దుహితా అంకుల్. నా పేరు సిసిలియా అంకుల్. అమ్మా చెప్పండి అమ్మా, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, పరిచయం చేసుకోండి. ప్రైజ్ లార్డ్ అంకుల్, నా పేరు సిసిలియా జీ. నాది 10th క్లాస్ అయిపోయింది అంకుల్. ఇంటర్ బైపీసీ తీసుకుంటున్నాను అంకుల్. పాటలు రాసే విషయంలో ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, లేకపోతే పాటలు పాడే ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. వర్షిప్ చేస్తాం అంకుల్ మేమిద్దరము. మాకు చర్చెస్ లో వర్షిప్ చేస్తాము. పాటలు రాసే ఎక్స్పీరియన్స్ అంతగా లేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం అంకుల్.
అంతగా లేదని అంటే కొంతగా ఉన్నట్టే కదమ్మా. అంతే అంకుల్. అంటే కొంత ఉంది అన్నమాట. ఇప్పుడు రాయడానికి ప్రయత్నం చేశారా? చేసాం అంకుల్, కానీ అంత కుదరలేదు మీనింగ్స్ వర్డ్స్ అవన్నీ. ఓకే, నేను ఏం చెప్తా అంటే ఇంతకు ముందు ఒక్క లైన్ రాసినా దాన్ని పారేయకండి, ఒక్క లైన్ రాసి ఉంచినా దాన్ని ఉంచండి, దాన్ని చేద్దాం. మా ఒక్క వర్డ్ రాసినా ఫలానా పదంతో పాట ప్రారంభిస్తే భలే ఉంటుంది కదా అని ఒక్క పదం ఉన్నా దాన్ని అలా ఉంచండి, దాన్ని కంప్లీట్ చేద్దాం అని చెప్పాను అనమాట. రాజేష్ గారు లైన్ లోకి వచ్చారు. రాజేష్ గారు సార్, ఇప్పటికీ దువితాజీ సిసిరియాజీ చెప్పారు, మా అమృతరాజ్ గారు చెప్పారు, ఇంకా ఈ పరిచయాలన్నీ కూడా నేను రాత్రికి చూస్తానండి. ఏదైతే రికార్డింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా దాంట్లో చూస్తాను. ఓకే, ఇప్పుడు పని చేసుకుంటాను. ఈ రోజుకి మనం పరిచయాలను ఇక్కడికి ఆపి మన సబ్జెక్ట్లో వెళ్ళిపోదాం అండి. ఎస్ సార్, ప్లీజ్ సార్. రైట్ అండి. సార్ నన్ను ఇది యాక్టివేట్ చేయాలండి. ఎస్ సార్, ఎస్ సార్. ఏ పేరు మీద ఉన్నారు? రాజేష్ తాపూడి కదా. చూడండి సార్, వచ్చిందా? వచ్చిందండి. సో నిన్నటి దినాన మనం ఈ పవర్ పాయింట్ కొంత చూడడం జరిగిందండి. ఇవన్నీ మనకు తెలిసినవి, మరలా చెప్తున్నాను మీకు, ఏది కొత్తది కాదు. మనం చేస్తున్న పని ఏంటంటే పునశ్చరణ. గతంలో మనం నేర్చుకున్న విషయాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ ఏదన్నా మనం ఉచ్చారణ దోషాలు కానీ లేకపోతే వరుస క్రమం కానీ ఏదైనా తప్పిపోయి ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మొదటి స్లైడ్కి సంబంధించి మీ దగ్గర మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఈ స్లైడ్ తెలుగు అక్షరాల్లో ఆ నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాల గురించి నిన్న వివరించడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ ఒకసారి మీ ప్రశ్న ఇవ్వండి. మీరు అన్మ్యూట్ చేసుకుని ఒకసారి మీ ప్రశ్న అడిగి మరలా మ్యూట్ చేసుకోండి. మీరు దానికి వివరణ చెప్తాం, తర్వాత సెకండ్ స్లైడ్కి వెళ్ళిపోదాం. అయ్య గారు, నాది చిన్న మనవి. చెప్పండి సార్. ఇది ఎరలవా సే సా షా హా అలాగా అక్షరం రాలేదండి బండిరావు. నిన్న మీరు రాలేదండి? నిన్న నేను రాలేదు సార్. వచ్చాను కానీ నాకు మీ వాయిస్ నాకు రాలేదు అయ్య గారు. క్ష అనే అక్షరము సంయుక్త అక్షరం అండి, రెండు అక్షరాలు కలిపిన అక్షరం అది. మనం ఏంటంటే చిన్నప్పుడు మనకు నేర్పించినప్పుడు ఆ క్షణం కూడా పెట్టి నేర్పించేశారు. అవునండి, అది సంయుక్త అక్షరం అనమాట. దాన్ని మనం అంటే ఒక అక్షరానికి ఇంకొక హల్లుని జోడించడం, ఒక హల్లుకి మరొక హల్లుని జోడించడం, అంటే కా అనే అక్షరానికి ష అనే అక్షరాన్ని జోడిస్తే ష వస్తుంది. అంతే కదండి. కాబట్టి మనం అంటే చిన్నప్పుడు ఒక వరుస క్రమంలో నేర్చుకున్నాం కాబట్టి అదే మన మైండ్ లో ఉంది, కొద్దిగా మనం సరి చేసుకుంటున్నాం ఇక్కడ అంతే. అయ్యా ఒక డౌట్, షా అనేసి రాసేటప్పుడు కా కింద షా కంప్లీట్ సున్నాతో రాయాలా జస్ట్ ఇలా కొమ్ముతో రాయాలా? అంటే చూడండి, నేను రెండు రకాల రాత విధానం ఉందండి. ఉండండి, ఒకసారి మీరు ఆఫ్ చేసి నేను చూపిస్తాను. అలాగే చూడండి, ఇది ఇప్పుడు కారు ఇలా రాసిస్తామండి. అవునండి. అయితే నేను చాలా కాలం పాటు డైరెక్ట్ ఇలా షా రాసేవాడిని అనమాట, అంటే ఈ సున్నాతో. కానీ తర్వాత నాకు తెలిసింది ఆ సున్నా పెట్టక్కర్లేదనేసి, జస్ట్ కొండి ఇలా 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 రాయాలని తెలిసింది తర్వాత. ఇలాగా రాయొచ్చు, అలాగా కూడా రాయొచ్చు అండి. ఓకే అండి. ప్రింటింగ్ అనుకోండి, కావత్ని ముందు ఇలాగా ఒంపు చేసి ఒత్తుకా కాదండి. ఓకే, కావత్తే మామూలు ప్లెయిన్ కావత్తు ఆ కా రాసి దాని పక్కన కావత్ రాయండి మీరు. ఈ ముందు క్వశ్చన్ మార్క్ లా వంచారు చూసారా, ఇది కూడా లేకుండా స్ట్రైట్ గా కూడా రాస్తారు చాలా మంది. ఓ ఇలాగండి, ఇలాగా అంతే, అది కూడా కావత్తే. ఓకే ఓకే, అలాగే రావత్తు మూడు రకాలుగా రాస్తారండి. రావత్తు మూడు రకాలుగా రాస్తారు, ఒకటి లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా రాస్తారు, అలాగే రైట్ నుంచి లెఫ్ట్ కి రాస్తారు, లేదంటే ఓన్లీ కింద రావద్దు అలాగనే రాస్తారు. అదే ప్రింటింగ్ అప్పుడు ఇవన్నీ కూడా ప్రింటింగ్ లో వచ్చిన మార్పులు అండి. అంతే. అవునండి. ఓకే రైట్ సార్, మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి సార్. ఓకే, క్షా గురించిన సందేహం అడిగారు, ఇంకా ఏమైనా ఉన్నాయండి? ఇంకా వేరే ఎవరికైనా ఏదైనా సందేహం ఉందా? మేరీ గారట
బ్రదర్ ప్రాస గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్పరండి. ప్రాస గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మనం ఇప్పుడు ఒకటో స్లైడ్ లో ఉన్నామండి. మనకి ప్రాస అన్నది 8-9 స్లైడ్ లో ఉంది. వరుసగా వెళ్తున్నాం, దాని దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఈ అక్షరాలు అర్థం కాకుండా ప్రాస అనేది వెళ్ళాం. ముందు అక్షరాలు అర్థం కావాలి. అక్షరాలు నేను ఏం చేస్తున్నానంటే ఉగ్గు పాలు ఇస్తున్నానండి ఇప్పుడు. ఆ తర్వాత బిర్యానీ ఆవకాయ పచ్చడి ఇవన్నీ పెడదాం. ఏమా సరే కదండి. ఈ ఈ ఫస్ట్ స్లైడ్ కి సంబంధించి ఎవరికైనా ఏదైనా సందేహం ఉందా? మళ్ళా చెప్తాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పాత అక్షరాల్లో మనకి అలు ఊరు తర్వాత అరు అరు రెండు అక్షరాలు ఉండేవి. ఇప్పుడు ఒక్క అరునే వాడుతున్నాము. ఒక అరువు వాడడం లేదు, అందుకని ఇక్కడ నేను పెట్టలేదు. తర్వాత అలు అలు అని రెండు అక్షరాలు ఉండేవి, అవి మనం ఇప్పుడు వాడడం లేదు. అసలు అవి ఎలా వాడతారో కూడా తెలియనంత పరిస్థితికి వచ్చేసాం మనం. అయితే రాశారు ఇక్కడ అమ్మ ఆహా రాసేటప్పుడు ఆ పెట్టి సున్నా మళ్ళీ ఆ పెట్టి విసర్గం రాసేవాళ్ళం. అలా కాకుండా ఆ వదిలేసి రాస్తున్నారు. అవునండి, అది మనకు చిన్నప్పుడు నేర్పించినప్పుడు ఏం చేశారంటే సున్నాని పలకడం ఎలాగా తెలియదు కదా. అవునండి, పిల్లలకి సున్నా పలకడం ఎలా తెలియదు కాబట్టి అమ్ ఆ పక్కన సున్నా పెడితే అమ్మ అవుతుంది, ఆ పక్కన రెండు సున్నాలు పెడితే అహా అవుతుంది అని నేర్పించారు. ఓకే అండి, కానీ మనకి విషయం అంతా తెలుసు కాబట్టి సున్నా విసర్గాన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏ అక్షరం కావాలంటే ఆ అక్షరాన్ని పక్కన పెట్టుకుని దాన్ని అది సున్నా అంతా సున్నా అవుతా వచ్చినప్పుడు ఆ అక్షరాన్ని పలుకుతాం, విసర్గతో వచ్చినప్పుడు ఆ అక్షరాన్ని పలుకుతాం. స్వచ్ఛంగా మనం నేర్చుకోవాల్సింది ఈ విధంగానే నేర్చుకోవాలి. అరు అరువులు అరు అరువులు తర్వాత ఇంకా మనం విడిచిపెట్టేసిన ఇంకో రెండు అక్షరాలు ఏంటంటే సున్నా విసర్గ తర్వాత అరసున్నా ఒకటి, అలాగే పొల్లు ఒకటి. ఈ పొల్లు అక్షరాన్ని మనం ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వాడుతున్నాం. ఎక్కడంటే ఇంగ్లీష్ మాటలు రాసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాజేష్, రాజేష్ అని రాసినప్పుడు చివరిన ష అని రాస్తాం, అక్కడ పొల్లు వాడుతున్నాం. కానీ తెలుగు పదాలకి పొల్లు వాడడం అనేది అంతరించిపోయింది, ఇంకా వాడడం లేదు. కానీ కొద్దిమంది ఇంకా ఇప్పటికీ కూడా స్తుతించదన్ కీర్తించదన్ పాడేదన్ అని రాస్తారు మన పాటల్లో. ఒకవేళ మీరు ఎవరైనా అలా పాటలు రాస్తే మీ పాట ఒక 100 సంవత్సరాలు వెనకాల పాట అనుకుంటారు జనం. అంటే ఇప్పుడు ఆ అన్న తీసేస్తే స్తుతించేదా పాడేదా అది స్టైల్ అయింది ఇప్పుడు. అంతేనండి, పాడేదా పాడేదా అది అలా అలా కూడా చేయొచ్చు. లేని పక్షంలో స్తుతించేదను పాడేదను అంటే మనకు అక్కడ రాగాన్ని బట్టి మనకు అక్కడ అవసరతను బట్టి అక్షరాల అవసరతను బట్టి మనం పూర్తి పదాన్ని వాడతాం అన్నమాట. అంతనే పొల్లుని వాడడం అవసరం లేదు అనేది మనం ఇక్కడ గుర్తించాలి, అంతే. అంతకు మించి వేరే ఉన్నాను. నెక్స్ట్ కాక గాగాలు అయిపోయి చాచాల్లో రెండు అక్షరాలు లేవు, వాడక మానేసాం. మొదటి చా ఇలా ఉంటే రెండవ చా ఏమో ఒత్తు ఉన్న చా ఉంది. ఇది మొదటి చా పలికినప్పుడేమో మన గాలి నోట్లోంచి బయటికి వస్తుంది, రెండవ చా పలికినప్పుడేమో లోపలికి వెళ్తుంది గాలి. మూడో చా ఉండి ఇది చేప పైనుండి. ఆ చాకి ఏమవుతుంది అంటే మొదటి చా పలికినట్టే పలుకుతాం కానీ కొద్దిగా ఏమంటారు వైబ్రేషన్ లో పలుకుతాం. చా అది చా చాప చాప ఆ చాని 3-4 సార్లు వణికించి పలుకుతాం అనమాట. అలాగే జ అన్నది కూడా మామూలు జ వేరు, జ సౌండ్ వచ్చేలాగా అనే సౌండ్ వచ్చేలా పలుకుతాం. అవి అక్షరాలు ఇప్పుడు వాడటం లేదు కాబట్టి వాటి గురించి మనకు అవసరం లేదు. ఇకపోతే కింద అక్షరాల్లోకి వచ్చేసరికల్లా మనం బాగా చెప్పుకోవాల్సిన అక్షరాలు ష ఈ మూడింటికి భేదాన్ని నేను మళ్ళా నిన్న మీకు చెప్పడం జరిగింది, మరలా గుర్తు పెట్టుకోండి. సాని శనివారంలో సా దాన్ని గుర్తు పెట్టుకోండి. శనివారం మీరు రాసినప్పుడు ఎలా రాస్తారో అలాగే రాయండి. శరణు శనివారం అన్నప్పుడు ఏ విధమైన ఉచ్చారణతో ఉంటుందో అటువంటి అక్షరాన్నే వాడండి. హంస హంస అని రాసినప్పుడు ఆ సాని ఇది వాడండి. భాష రాసినప్పుడు ఆ షా ఇది వాడండి. ఈ అక్షరాలు భేదాన్ని గుర్తించండి. తర్వాత ఇక్కడ మా ఒకటి యా ఒకటి ఉంది. ఈ రెండింటికి చాలా పెద్ద సమస్య. ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగు పండితులైన వాళ్ళు కూడా తప్పులు రాసేవాళ్ళు కనపడ్డారు. ఏమంటారంటే చిన్నప్పుడు మనకు నేర్పించినప్పుడు యాకేమో పెద్ద సున్నా మాకేమో చిన్న సున్నా,
పాస్ గారు మీరు ఒకసారి బోర్డు పెట్టి చూపించండి ఒకసారి. ఓకే, యాకేమో పెద్ద సున్నా, మాకేమో చిన్న సున్నా అని చెప్తారు. నేనేమంటానంటే పెద్ద సున్నా చిన్న సున్నా సూత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్న సున్నాతో యా రాయొచ్చు, పెద్ద సున్నాతో మా రాయొచ్చు. ఎందుకు చెప్తామండి ఈ మాట? ఇప్పుడు తలకట్ ఏదైతే ఉందో దాన్ని కిరీటం అనుకోండి, తలకట్ అనే దాన్ని కిరీటం అనుకోండి. ఇప్పుడు యా అంటే ఇది మా, తలకట్ ఏమైంది అంటే సున్నాకి పైకి వచ్చింది, ఇది మా. ఇప్పుడు చిన్న చిన్న సున్నా పెట్టండి సార్, ఈ యా రాయండి. యా చూడండి, పెద్ద సున్నాకేమో మా వచ్చింది, చిన్న సున్నాకేమో యా వచ్చింది. ఇక్కడ సున్నా భేదం కాదండి, ఏంటంటే తలకట్టు యొక్క స్థానం ముఖ్యం. తలకట్టు పై వరకు వచ్చిందంటే అది మా అవుతుంది. తలకట్టు సమాంతరంగా సున్నాకి సమాంతరంగా పక్కకు ఉన్నదంటే అది యా అవుతుంది. దీనికోసం మేము కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాం షాలిం ఇజ్రాయల్ గారు, ఆయన చెప్పడంతోనే నాకు కొత్తగా ఆలోచన వచ్చింది. అదేంటంటే మా మహారాజులో మా, యువరాజులో యా. మహారాజులో మా, యువరాజులో యా. ఇక్కడ ఏంటంటే మహారాజుకు నెత్తిమే కిరీటం ఉంటుంది, అంటే తలకట్టు నెత్తిమే ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. యువరాజుకి ఇంకా అభిషేకం జరగలేదు, పట్టాభిషేకం జరగలేదు, కాబట్టి ఆయన కిరీటం పక్కన పెట్టుకున్నాడు. యువరాజు గారి కిరీటం పక్కన ఉంది, అంటే యాకి తలకట్టు పక్కన ఉంటుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటే యాకి మాకి తేడా లేకుండా రాయగలుగుతారు. ఏ అక్షరాన్ని కరెక్ట్ గా రాయాలో ఆ అక్షరాన్ని కరెక్ట్ గా రాస్తారు. ఒకవేళ మీరు యా రాయవలసిన స్థానంలో మా రాసి పాటిస్తే ఆ పాడేవాడు మాతోనే పాడేస్తే అది తప్పు పాట అయిపోద్ది కదండి. దీన్ని గమనించుకోండి చాలు, అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ అక్షరాల్లో ఇక మీకు ఏ విధమైన ప్రశ్నలు లేవు అని నేను భావిస్తున్నాను, కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం సార్. యా, ఇక్కడ వర్గాలు చెప్పడం జరిగిందండి. అక్షరాలు ఏవైతే గుంపుగా ఉన్నాయో ఒక ఐదేసి అక్షరాలు కలిపి, దాన్ని ఆ మొదటి అక్షరం యొక్క వర్గం అని చెప్తున్నారు. ఈ పేరును గుర్తుపెట్టుకోండి. ఎందుచేత అంటే మన ప్రాస నియమానికి సంబంధించిన సూత్రం దీంతోనే ఉంది. ప్రాసాన్ని మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో దానికి సంబంధించిన సూత్రం ఈ వర్గాలతోనూ ఈ స్వరాలతోనూ వాటి యొక్క స్వరూపాలతోనే ఉంటుంది. వర్గ స్వర స్వరూపము ప్రాస, అది సూత్రం. వర్గ స్వర స్వరూపము ప్రాస, అందుకనే వర్గం గురించి గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి అనే మాట చెప్పాను నేను. ఇదిగో ఇక్కడ కా వర్గము అన్నారు. కా వర్గంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి మన అందరికీ బాగా తెలుసు చిన్నప్పటి నుంచి, కాకా గాగ ఇంగ. తర్వాత చ వర్గంలో చాచా జాజ ఇని, టా వర్గంలో టాటా డాడా నా, తా వర్గంలో తాత దాద నా, పా వర్గంలో పాప బాబా మా. ఈ అక్షరాలు ఆ వర్గానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా బంధువులు. ఏమండి, కా వర్గంలో ఉన్న అక్షరాలన్నీ కా యొక్క చుట్టాలు అనమాట, అందుకని కా వర్గం అన్నాం. చా వర్గంలో ఉన్న అక్షరాలన్నీ కూడా చా యొక్క చుట్టాలు. అంటే ఇప్పుడు మీరు చా బదులుగా ఒక చోట జా రాయవలసి వచ్చింది అనుకోండి, రాయండి. గసల దవాదేసి సంధి అని ఉంటుంది, ఆ సంధి కలిసినప్పుడు కూర ప్లస్ కాయలు కూర గాయాలు అవుతుంది కదండి, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. కూర ప్లస్ కాయలు కూర గాయలు అవుతుంది. ఎందుకైంది గా, కా కదా ఉండాలి. అంటే అదంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి ఆ అక్షర శబ్దాన్ని ఇది ఇక్కడ ప్రయోగం కనబడుతుంది అనమాట బయటికి. సో ఈ భేదాన్ని మనం గ్రహించాలంటే ఆ వర్గాక్షరాలన్నీ మనకి గుర్తుండాలి, వర్గాక్షరాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఇందు ఈ రెండో స్లైడ్ మీద ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే ఇప్పుడే అడగండి.
సంఘము మౌనంగా ఉన్న కారణం చేత ముందుకెళ్ళిపోతున్నాం. ఏమండి, పెళ్లిలో ప్రకటన ఉంటాం కదా, ఏదైనా ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి అని అలాగే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. రైట్, నెక్స్ట్ అండి. పరుషాలు, సరళాలు, స్థిరాలు, అనునాసికాలు, ఇవి కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, దృష్టి పెట్టి ఉండవు, అంతే తేడా. పరుషాక్షరాలు అంటే ఏంటంటే క, చ, ట, త, ప, ఆ వర్గపు ప్రథమాక్షరాలని పరుషాలు అంటారు. వర్గంలో ఉన్న రెండవ జాతి అక్షరాన్ని సరళాలు అంటారు. క అన్న అక్షరానికి గ అన్న అక్షరం సరళం అనమాట. చ అన్న అక్షరానికి జ అన్న అక్షరం సరళం అనమాట. అలాగే ట అన్న పరుషానికి డ అన్న అక్షరం సరళం అనమాట. అలాగే త అనే పరుషానికి ద అనే అక్షరం సరళం. అలాగే ప అనే అక్షర పరుషానికి బ అనే అక్షరం సరళం. ఈ రెండింటిని మీరు గుర్తు పెట్టుకుంటే మీరు ప్రాస రాసేటప్పుడు ఈ అక్షరాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఏమండి, అలాగే స్థిరాలు. ఈ స్థిర అక్షరాలు ఏంటంటే క, ఒత్తుక, ఘ, చ, ఝ, ఠ, ఢ, ణ, అలాగే థ, ద, న, ప, ఫ, భ, మ, ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా స్థిరాలు అంటారు. వీటికి వాటికి కూడా బంధుత్వం ఉంది. మనం ఇంత వర్గంలో చూసినప్పుడు బంధుత్వం కనబడింది కదా, అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ కూడా. అలాగే స్థిరాల్లో యారాలవాలు ఉన్నాయి. యారాలా వా శేషాష హళా, ఈ అక్షరాలు కూడా స్థిరాలే. ఇక అనునాసికాలు, అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో పలికే అక్షరాలని అనునాసికాలు అంటారు. ఇణ, ఇణి, అణ, న, మ, ఇవన్నీ కూడా ముక్కుతో పలుకుతాం. ఒకసారి మీరు దాన్ని ఉచ్చారణ చేస్తూ ముక్కును పూయించుకుని పలకడానికి ప్రయత్నించండి. ఇణ, ఇణి, అణ, న, మ, ఆ శబ్దం స్పష్టంగా రాదు బయటికి. అంటే మనం ఆ శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు మన శ్వాస, గాలి బయటికి వచ్చే మార్గం ముక్కు కూడా ఉందన్నమాట. అందుకని వీటిని అనునాసికాలు అంటారు. దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుచేతనంటే ఇవి మన ప్రాసకి ఉపయోగపడతాయి. ఈ మూడవ స్లైడ్ మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు అడగవచ్చు. ఓకేనండి, నేను ముందుకెళ్ళొచ్చా? జస్ట్ చేయి చూపించండి చాలు మీరు. ఎస్ ఓకే అంటే వెళ్ళిపోతాం ముందుకి. నెక్స్ట్, నిన్న నేను వీటిని మీకు ఒకసారి వినిపించాను, చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించుకోండి. మొదటిది కంఠ్యాలు, కంఠము ప్రమేయంతో పలికే అక్షరాల్ని కంఠ్యాలు అంటారు. మన కంఠం యొక్క ఉపయోగం దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అది మొదటి అక్షరం ఆ, రెండోది ఆ, ఈ రెండు కూడా కంఠం యొక్క సహాయంతోనే పలుకుతున్నాము. అలాగే క, ఖ, గ, ఘ, ఇణ, హ, ఈ అక్షరాలకి పెదాలు కానీ, దమళ్ళు కానీ, నాలుకలు కానీ, పెద ఏమీ అవసరం లేదండి. కంఠంలోంచి స్వరం బయటికి రావడంతోనే ఆ అక్షరం మనం ఉచ్చరించగలుగుతాం. కాబట్టి వీటి పేరు కంఠ్యాలు, కంఠం నుంచి ఉద్భవించే అక్షరాలు కాబట్టి ఆ స్వరాల్ని కంఠ్యాలు అన్నారు. రెండవది తాళవ్యాలు. తాళవు అంటే దౌడ, ఇది జా. ఏమండి, ఈ జా యొక్క సపోర్ట్ తో మనం పలికే అక్షరాలు. ఈ చూడండి, ఈ అన్నప్పుడు అలా అనవలసిందే, ఈ దీని సపోర్ట్ తీసుకోవాల్సిందే. ఈ చ, చ, జ, జ, ఇణి, యా, ష, ఈ అక్షరం చూడండి. ఇప్పుడు మీకు తాళవ్యంగా ఉన్న అక్షరం ష, షా పలికినప్పుడు తాళవ్యాలతో పలకగలగాలి. అదే మామూలు సా పలికినప్పుడు దంత్యాలలో ఉంది అది సా. చూడండి, గమనించండి ఒకసారి, దంతంతో పలికే సపోర్ట్తో పలికే అక్షరం సా అయితే, ఆ దవడ సహాయంతో పలికేది షా అవుతుంది, అదే నాలుక సహాయంతో పలికేది అయితే షా అవుతుంది. ఈ మూడింటికి భేదం మీరు ఇప్పుడు గ్రహించగలుగుతారు.
చాలా మందికి పాపం ఈ మూడు అక్షరాలు ఉచ్చారణ తెలియదు. కొంతమంది సాబదులుగా చాకుడా పలుకుతూ ఉంటారు, అది ఇంకా బాధాకరం. వీటిని మనం సరిగ్గా చేసుకోగలగాలి, ఇప్పుడే నేర్చుకోండి, మంచిది అది. నెక్స్ట్, దాని తర్వాత మూర్ధవ్యాలు. మూర్ధం అంటే నాలుక, నాలుక సహాయంతో పలికే అక్షరాలు అర్రు, టా, ఠ, డ, ఢ, అణ, రా, ష. ఈ అక్షరాలకి మీ నాలుక చూడండి, నోట్లో మడతపడి అది రకరకాల విన్యాసాలు చేస్తుంది. నాలుక నోట్లో విన్యాసాలు చేయడం ద్వారా లోపల నుంచి వచ్చే శబ్దాన్ని మార్చుకుని అక్షరాన్ని ఉచ్చరించగలుగుతున్నాం మనం. కాబట్టి దీని పేరు మూర్ధవ్యాలు అన్నారు. ష అనే అక్షరానికి నాలుక అవసరం ఉంది, గుర్తుపెట్టుకోండి వీటిని. తర్వాతవి దంత్యాలు. ఇవి దంతాల యొక్క సహాయంతో, లోపల ఉన్న దంతాల యొక్క సహాయంతో పలుకుతాము. త, థ, ద, ధ, న, ల, స. చూడండి, వీటికి దంతాల యొక్క అవశ్యం ఉంది. ఆ దంతాల యొక్క కదలిక లేకపోతే అవి పలకం అన్నమాట. కాబట్టి వీటి పేరు దంత్యాలు. ఇకపోతే ఓస్టియాలు. ఓస్టియం అంటే పెదవండి, పెదవులతో పలికే అక్షరాలు ఇవి. ఇవి ఊ, ప, ఫ, బ, భ, మ. ఈ అక్షరాలు ఓస్టియాలు. వీటిని పెదాల సహాయంతో పలుకుతాము. పెదవులు కదపకుండా మనం ఈ పద ఈ అక్షరాలు పలకలేము. పాప, బాబ, మ, చూడండి పెదవులు ఎలా కలుసుకున్నాయో. ఒకవేళ పెదవులు కలగకుండా పాప బాబాలు చెప్పాలంటే చాలా కష్టం కదా. కాబట్టి వీటి పేరు ఓస్టియాలు అన్నారు. ఇకపోతే కంఠ తాళవ్యాలు ఏంటంటే కంఠము సహాయము అలాగే దౌడు యొక్క సహాయంతో పలికేవి ఏఏఐ అనే అక్షరాలు కంఠ తాళవ్యాలు అన్నారు అండి. అలాగే కంఠోస్టియాలు అన్నారు, అంటే పెదాలు అలాగే కంఠం ఈ రెండింటి యొక్క సహాయంతో పలికే అక్షరాలని కంఠోస్టియాలు అన్నారు. ఇది పలికే విధానం ఎలాగంటే ఓ, ఓ, ఔ ఈ మూడు అక్షరాలు. ఇకపోతే ఒకే ఒక అక్షరం వ అన్న అక్షరం ఉంది కదా, ఇది దంతోష్టియం, అంటే దంతము అలాగే పెదవులు. వ అని పలికినప్పుడు పెదవి వెళ్ళి దంతం దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది చూడండి, వ, వ. లేకపోతే ఆ శబ్దం పుట్టదు. సో ఈ యొక్క పేర్లతో ఉన్న ఈ అక్షరాలకి కూడా మన ప్రాస యొక్క నియమానికి చాలా దగ్గరగా మనకి లెసన్ ఉంటుంది. దానికోసం దీన్ని కూడా మనం నేర్చుకుంటాం. ఈ ఈ స్లైడ్ మీద ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడే అడగవచ్చు. తోట రవి ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారో చెప్పాలి, మాట్లాడండి. మీరు వీడియో ఆఫ్ చేసుకొని ఆడియో ఆఫ్ చేసుకుని హ్యాండ్ రైజ్ చేస్తే మాకు ఏమేమి ఉపయోగం చెప్పండి. రవి చెప్పండి సార్. రవి గారు అక్షరాక్షరం కోసం రిజిస్ట్రేషన్ సార్. ఏదండి ఫస్ట్ స్లైడ్ లో అక్ష ఉంది కదండి బండేరం ముందు, అది తీసేశారు కదా, ఇప్పుడు ఎట్లాగా ఉపయోగించడం అక్షరాలు అనేసి డౌట్ వచ్చి అడిగాను. ఫస్ట్ స్లైడ్ గురించి ఇప్పుడు అడుగుతారా? అప్పుడు చేయండి సార్, అప్పుడే ఎప్పుడు కాదండి, అప్పుడే చేస్తారా మీరు? ఓకే, అక్షరం ఏం తీసేయలేదండి. హలో రవి గారు, అక్షరాన్ని తీసేయలేదు, అది ద్విత్వాక్షరం, ద్విత్వ సంయుక్తాక్షరం. అది సంయుక్తాక్షరాన్ని మనం అచ్చుల్లో చూపించే పని లేదు కాబట్టి చూపించలేదు అంతే. ఓకే సార్, ఓకే, అది వాడుకుంటాం మనం. ఎందుకంటే క్షమ ఉంది, అది ఎలా రాయాలి, కాకింద షావత్తుతో రాస్తాం. అదే డౌట్ వచ్చి అడిగాను సార్. అంతే అంతేనండి, ఇంకేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. మూడు ఇగో ఈ స్లైడ్, కంఠ్యాలు, తటవ్యాలు, మార్ధవ్యాలు, దంత్యాలు, ఓస్ట్యాలు, వీటి మీద ఎవరికైనా సందేహం ఉందా? మరి రాజేష్ గారు కొన్నిసార్లు గారు అమృతరాజు గారు ఈ వాట్ టు ఆస్క్ సంథింగ్ అండి. వీటిలో అయ్యా మళ్ళీ ఒకసారి ఈ మూర్ధవ్యాలు, తర్వాత కంఠ తాళవ్యాలు, కంఠోష్ట్యాలు, వీటి గురించి ఒకసారి మీరు
వేట్లతో పలకాలన్న చెప్పింది ఒక్కసారి మీరు మొదటిది కంఠాలండి, కంఠ్యాలండి, కంఠంతో పలికేది. రెండవది తాళవ్యాలు, దవడ సహాయంతో పలికేది. దవడ 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 జా జా అంటాం కదా, అవునండి, ఈ లోయర్ జా జా సహాయంతో పలికేది. అచ్చా. మూర్ధవ్యం అంటే నాలుక సహాయంతో పలికేది. మూర్ధవ్యాలు అంటే టంగ్, టంగ్ నాలుక. అచ్చా. దంత్యాలు అంటే దంతాల సహాయంతో పలికేది. ఓస్యాలు, ఓస్యాలు అంటే పెదవుల సహాయంతో పలికేది. పెదవులు, లిప్స్. ఓకే సార్. ఇప్పుడు కంఠ తాళ వేయాలంటే కంఠము, దౌడ. అచ్చా. ఓకే సార్. కంఠోష్ఠ్యాలు అంటే కంఠము, పెదవులు. కంఠము, పెదవులు, పెదవులు, కంఠము రెండు కలిపితే కంఠోష్ఠ్యాలు. ఓకే, ఆళ్ళ రాజేష్ గారు కూడా చేస్తారు, సహదేవ్ గారు కూడా చేస్తారు. ఆఖరిది దంతోష్ఠ్యం అండి, అంటే దంతము అలాగే పెదవులు. థ్యాంక్ యూ సార్. మంచి సార్. ఎవరండి ఇంకా రాజేష్ గారు చేస్తారన్నారు. అయిపోయింది నాది కూడా సేమ్ డౌట్ అయిపోయింది దగ్గర. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదామండి. మీరు అందరూ అన్మ్యూట్ చేసుకోండి, మళ్ళా మ్యూట్ చేసుకోండి. మ్యూట్ పాస్టర్ అంకుల్, చెప్పండి. పాస్టర్ అంకుల్, చంద్రశేఖర్ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. ఓకే, చంద్రశేఖర్ గారు చెప్పండి, మాట్లాడండి. దాంట్లో రాలేదేంటి? రాలేదే, కొన్ని లెటర్స్ మిస్ అయినట్టున్నాయి. ఎందులో అండి? ఇందులో వీటన్నిట్లో రాశారు, ఇందులో కొన్ని లెటర్స్ మిస్ అయ్యి అంటున్నారు. చూడండి ఏ లెటర్స్ అండి మిస్ అయ్యింది గమనించారు మీరు? చెప్పండి సార్. రా 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 రా, అది కూడా నాలుగుతో పలికిందండి. అవును, టైపింగ్ లో మిస్ అయ్యాకన్నమాట. బాగా గమనించారు. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. వా కూడా లేనట్టుంది. అదేనండి, అరు అరు టాటా టాటా వీటిలో రా ఉందండి. బండిరా రాశాను కదా, అక్కడ మామూలు రా మిస్ అయింది. మూర్ధవ్యాల్లో ఉంటది. అంటే చంద్రశేఖర్ గారు బాగా ఫాలో అవుతున్నట్టు లెక్క. పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు ఆయన. ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారు. రైట్ సార్, ఇంకా ఎవరన్నా అండి? చూడండి, నేను మిస్ అయితే టైపింగ్ మిస్టేక్ ఏనండి, అలా మిస్ అయిపోయింది దాంట్లో. అంతే, వేదేష్ చెప్పినట్టుగా ఎవరైనా హెల్ప్ చేయండి. ఓకే, యా థాంక్యూ అండి. నెక్స్ట్ అండి, గుణితాలు అండి. వీటిని మన శాలిం గారు నిన్న మంచి మాట చెప్పారు, టెక్నికల్ సైన్స్ అంటున్నారు. అట్లీ టెక్నికల్ సైన్ ఇది. యా నిజంగానేనండి, తలకట్టు దేనికి పెట్టాలో తెలియదు, దేనికి పెట్టకూడదో తెలియదు. లా అనే అక్షరానికి తలకట్టు ఉంటుందండి, టా అనే అక్షరానికి తలకట్టు ఉంటుందా? కొంతమంది టా అనే అక్షరానికి తలకట్టు పెట్టిన వాళ్ళు చూశాను నేను. అన్ని అక్షరాలు కొద్ది కదా దీని కూడా పెడుతున్నాడు. టా టాకి తలకట్టు ఉండదు, పైన డాట్ ఉంటుంది అంతే. తలకట్టు పెడితే అది వేరేగా అయిపోద్ది. మళ్ళా అక్షరం రాసేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మనం నేర్చుకున్న విధానం అదే, బేసిక్గానే కరెక్ట్ గా నేర్చుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు తలకట్టు అనేది ఆ అనే అక్షరం యొక్క రూపం. అది అచ్చుల్లో ఆ ఏదైతే ఉందో దాని యొక్క రూపమే తలకట్టు. సార్ ఈసారి అది కూడా బ్రాకెట్ లో పెట్టండి సార్. అది పెడతానండి. నెక్స్ట్ రేపు ఎప్పుడు అది కూడా, లేకపోతే ఈరోజు కూడా మారుస్తానండి. తలకట్టు అంటే ఆ అచ్చులన్నీ కూడా పెడితే బయట పెట్టండి. అవునండి. ఇప్పుడు హల్లు అక్షరాలు అంటే అచ్చులేమో ఆ నుంచి సున్నా విసర్గ వరకు అచ్చులు అన్నమాటని, మిగతావన్నీ కూడా హల్లులు. ఈ హల్లు అక్షరానికి ఈ అచ్చు అక్షరాన్ని కలిపితే అప్పుడు రాసే విధానంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ కా రాసినప్పుడు మొట్టమొదటినే మనం తలకట్టుతో కా రాస్తాం. కానీ వాస్తవానికి అలా రాయడం కరెక్ట్ కాదు. దాన్ని ఎలా రాయాలంటే కా పొల్లుతో రాయాలి.
క్ అనే శబ్దంతో రాయాలి. కానీ మనం అలా పలికితే దాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది, పలకడం కష్టం అవుతుంది, ఉచ్చారణ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మన పూర్వీకుల భాషా సిద్ధాంతాలు ఏం చేశారంటే ఆమె అచ్చుతో కలిపే రాశారు కా శబ్దాన్ని. మనం అలాగే నేర్చుకున్నాం, మనకు కూడా బాగా అర్థమవుతుంది అలాగా. కానీ వాస్తవానికి క అనే అక్షరంలో క్ అనే శబ్దము ప్లస్ ఆ అనే అచ్చు కలిసి ఉన్నాయి కదండి. అతనికి ఇది తెలిసిందే, ఇది కొత్తది ఏం కాదు. కానీ నేను కొంచెం విపులీకరించి చెప్తున్నా అంతే. కాకు దీర్ఘం ఇస్తే కా అన్నామంటే కానే అక్షరానికి క్ అనే శబ్దంలో ఆ అనే అచ్చును కలుపుతున్నాం. అప్పుడు కాకు దీర్ఘం ఇస్తే కా అనే అక్షరం ఏర్పడింది. దాన్ని ఉచ్చరించేటప్పుడు కా అని పలుకుతున్నాం. క అని పలికిన దాన్ని ఒక మాత్రా కాలము అంటాం. క అని ఒక శబ్దం పలికాం కదండి, దాన్ని ఒక మాత్రా కాలము అంటారు. ఒక మాత్రా కాలం అంటే ఏంటంటే కనురెప్ప పాటు సమయం. మళ్ళీ చెప్తున్నాను, ఒక మాత్రా కాలము అంటే ఏంటంటే కనురెప్ప పాటు సమయం. ఒకవేళ కాకు దీర్ఘమిస్తే కా అని పలికాం కదా, కా అంటే ఇది కొంచెం ఎక్కువగా ఉంది, ప్రొలాంగ్ ఉంది. క అన్నదానికన్నా కా అన్నది పొడుగ్గా ఉంది. దీన్ని రెండు మాత్రల కాలం పలుకుతున్న శబ్దం అంటారు. వీటిని గుర్తించడానికి క అనే ఒక మాత్రా కాలం పలికే శబ్దాన్ని గుర్తించడానికి ఐ అనే అక్షరాన్ని వాడతారు. ఐ ఇంగ్లీష్లో ఐ ఉంది కదా, క్యాపిటల్ ఐ, దాన్ని వాడతారు. దీర్ఘాక్షరం ఏదైతే ఉందో అంటే రెండు మాత్ర కాలం పలికేది ఏదైతే ఉందో ఆ అక్షరాన్ని గుర్తించడానికి యు ఇంగ్లీష్లో క్యాపిటల్ యు ఏదైతే ఉందో దాన్ని వాడతారు. ఇది ఛందస్సులో మనం చూస్తాం. మనందరం చిన్నప్పుడు ఛందస్సు నేర్చుకున్న వాళ్ళమే. యమాత రాజభానసలగం ఏమండి బాగా తెలుసు. యమాత రాజభానసలగం నజమజరా భరణ భవరవా సబరణమయవా మసగా ఇవన్నీ మనందరం నేర్చుకున్నవే చదువుకున్నవే. కానీ అవసరం ఏంటో తెలిసింది కాదు మనకు అప్పట్లో. ఈ ఛందస్సు అనేది పద్యాల్లోను గీతాల్లోను పాటల్లోను వాడతారు. ఛందస్సు అనేది వాటిలో వాడతారు. మనం రాసేవి గీతాలు లేక పద్యాలు కాబట్టి, పాటలు కాబట్టి దీంట్లో ఛందస్సు యొక్క ఆవశ్యకత తక్కువ. అయినా ఛందో నియమాలు కొన్ని ఉంటాయి, అవి మనం పాటిస్తూ ఉంటాం. ఛందో నియమాలు కొన్ని ఉంటాయి, వాటిని మనం పాటిస్తాం. కానీ పూర్తి ఛందస్సు అయితే పాటలకి అవసరం లేదు. అయినప్పటికీ మనం ఛందస్సు కూడా నేర్చుకుందాం. ఎందుకంటే ఒకవేళ మీరు ఎప్పుడైనా ఓ పద్యం రూపంలో కూడా రాయాలనుకుంటే రాయొచ్చు. దాని కొరకు మొట్టమొదటిగా తలకట్టు ఆ అనే అక్షరాన్ని యొక్క గుర్తు. రెండవ దాని పేరు దీర్ఘము. మూడవది ఈ ఈ అనే అక్షరానికి సంబంధించింది. ఈ అని వాడతాం మనం దాన్ని, గుడి అంటాం దాన్ని. ఈ అనే అక్షరానికి సంబంధించిన గుర్తు గుడి దీర్ఘము. ఉ అనే అక్షరానికి సంబంధించింది కొమ్ము. ఊ అనే అక్షరానికి సంబంధించిన సంజ్ఞ కొమ్ము దీర్ఘము. అరు అనే అక్షరానికి సంబంధించిన సంజ్ఞ వట్రసుడి. ఏలో ఏ మొదటి అక్షరం, దీని పైన టోపీ ఉండదు, గొడుగు ఉండదు పైన, అది మొదటి ఏ అనమాట. ఏ అనే అక్షరం, దీని యొక్క సంజ్ఞ యత్వము. రెండవ అక్షరం ఏదైతే ఏ అని ఉందో అంటే ఏ రాసి పైన గొడుగు వేసి ఉంటుంది కదా, దాని పేరు ఏ కదా, దాన్ని యత్వము అంటాం. ఇలాగ గొడుగులు రెండు అక్షరాలని గుర్తుపెట్టుకోకండి, యత్వము యాత్వము అలా గుర్తుపెట్టుకోండి. ఆ యాత్వము యొక్క సంజ్ఞ ఈ ఈ ఇక్కడ ఉన్నది, దాని యొక్క సంజ్ఞ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఐత్వము, ఐత్వం యొక్క సంజ్ఞ ఈ పక్కన ఉన్నది, ఇది ఐ అనే అక్షరానికి సంబంధించిన గుర్తు. అలాగేము అయ్యా చాలా మంది తావత్తుని ఐత్వం కింద వత్తుని కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, అటు ఇటు తిరగేస్తారు. గీత గీసి రెండు వైపుల సూత్రాలు పెట్టాలి, పెట్టేస్తే అవసరానికి ఏం కావాలో తీసుకుంటారు. అలాగే లేదండి, ఇది ఏంటంటే ఇలా ఒకటేమో ఈ పక్కకు ఉంటే ఇంకోటేమో ఈ పక్కకు ఉంటుంది అంతే. అపోజిట్ అపోజిట్ పెట్టుకోవాలంటే ఐత్వము. వత్వము, వత్వము దాని యొక్క సంజ్ఞ అలా ఉంటుంది. తర్వాత వాత్వము, ఓ అనే అక్షరానికి సంబంధించిన సంజ్ఞ అది. అలాగే ఔత్వము, ఔ యొక్క అక్షరానికి సంజ్ఞ అది.
తర్వాత సున్నా, ఆ తర్వాత విసర్గ. విసర్గ అన్న దానికి మధ్యలో డాట్లు కనబడతాయి. కొంతమంది ఏం చేస్తారంటే కోలన్ వేసినప్పుడు వేసిన రెండు డాట్లు కూడా వేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. విసర్గ విసర్గలాగే రాయండి. అవసరం ఏమైనా ఉంటే ఇప్పుడు దుఃఖము అని రాసాం అనుకోండి, దుఃఖానికి విసర్గ వాడతాం. అలాగే మనఃపూర్వకంగా అన్నాం అనుకోండి, మా నా రాసిన తర్వాత రెండు సున్నాలు విసర్గ పెడతాం మనఃపూర్వకంగా అనే మాట. ఇటువంటి వాటిలో ఈ విసర్గను వాడడం జరుగుతుంది. కాబట్టి ఈ గుణింతాలని మీరు జ్ఞాపకం పెట్టుకోండి, వాటి పేర్లను మీరు మననం చేసుకోండి. మీకు ఇవి చాలా అవసరం. మీ అందరికి వచ్చు. మరొక్కసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఎవరైనా వీటిలో ఎక్కడైనా తప్పిదం జరిగితే మాత్రం ఆ రోజు చెప్పాం కదండి మీరు గుర్తుపెట్టుకోమనే మాట నేను మళ్ళీ అనవలసి వస్తాను. సార్, మరి విసర్గంతో ఒక పదం రాస్తే అది పాడడానికి అవుతుందా? అవుతుందండి. ఎప్పుడైనా అలాంటి పాటలు ఏమైనా ఉంటే దుఃఖం ఉంది కదా సార్, దుఃఖం. దుఃఖం దుఃఖం, అవును. నా దుఃఖం అంతా తీసివేసిన ఒక పాట పాడతాం మనం. అవునండి, మనఃపూర్వకంగా అది కూడా వాడతామండి. ఎస్ అండి. అయితే దుఃఖంలో ఆ విసర్గం సౌండ్ రాదు, కాకింద కాలా అయిపోతుంది, ఒత్తు కమ్మీ పడిపోతుంది అండి. కాబట్టి మన ఆ హా సౌండ్ రాదు దుఃఖంలో. అంటే మనం మెల్లమెల్లగా దీన్ని కూడా తీసేస్తామండి కొన్ని రోజులకి. దుఃఖంలో అది పోతుంది కదండి. విసర్గం కూడా వదిలేస్తామండి కొన్ని రోజులకి, ఇది కూడా పోతుంది. అలాగే వటర్సూట్ కూడా, వటర్సూట్ కూడా పోయి రావత్ వచ్చేస్తుందండి ఆ స్థానంలోకి. అవునండి, అవును. ఇక మన నెక్స్ట్ ఇంకో ఇంకో తరం వెళ్ళిపోతే ఇంకో కొన్ని అక్షరాలు ఎగిరిపోతాయండి. అవునండి. ఈ గుణితాలకు సంబంధించిన స్లైడ్ లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ప్రశ్నలు? అంకుల్, ఇది విసర్గ ఉంది కదా అంకుల్, దాన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాము? అంటే ఎవరన్నా ఏమన్నా వాడితే ఆ వర్డ్ ఎలా ఉంటది ప్రొనౌన్సియేషన్? ఇప్పుడే అది మాట్లాడారు పాస్టర్ గారు, మరలా ఒకసారి చెప్తాను చూడండి. దుఃఖము అని పలకాలి, దాన్ని దూత తర్వాత ఒక హా శబ్దం వస్తుంది. అవునా? దూ తర్వాత హా శబ్దం వచ్చి ఆ తర్వాత ఉన్న ఆ హల్లు పలుకుతుంది. అందువల్ల దుఃఖము అనే ఆ స్వరాన్ని మనం పలకాలి. ఇప్పుడు ఏమైందంటే వాడుకలకు వచ్చేసరికి ఎలా అందరూ ఏమని పలుకుతున్నారంటే దుఃఖము అని పడేస్తున్నారు. దుఃఖము అని మామూలుగా దూ తర్వాత మామూలు ఒత్తుఖా ఉన్నట్టే పలుకుతారు. ఆ మధ్యలో ఉన్న విసర్గను పలకడం లేదు, ఉచ్చరించడం లేదు. ఒకసారి రాసి చూపిస్తాను సార్. అయ్యా రాసి చూపిస్తాను. ఓకే, యాక్చువల్గా నాయన ఇది మనం ఇలా రాస్తాము, దుఃఖము ఇలా రాస్తాం. అంటే ఇలా రాసిన దాన్ని యాక్చువల్గా పలికేటప్పుడు అయ్యో నాకు పవర్ పోయింది. ఓకే ఒకసారి లైన్ లో ఉండండి. ప్రశ్నలు ఫ్యాన్ ఆఫ్ చేసేయండి. వంటింట్లో ట్యూబ్లైట్ తీసాం. రైట్, ఒక్క నిమిషం అండి. ఓకే, ఇప్పుడు బాబు చెప్పినట్టయితే ఇక్కడ హా సౌండ్ పొల్లు ఉంటుంది, హా శబ్దం ఉండేది. అయితే ఇది వాడుక తగ్గిపోవడం చేత అంతరించిపోతుంది. అలాగే మనోవ్యాకులత అని అనుకోండి, మనోహకారం ఉంటుంది, అక్కడ కూడా ఈ విసర్గం ఉంటుంది. మనఃపూర్వకముగా అన్నప్పుడు కూడా ఈ విసర్గం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాడుకలోకి వచ్చేసరికి మనఃపూర్వకంగా అంటున్నాం. మనఃపూర్వకంగా అంటే తప్పు కదా, అది మన అన్న మాట వస్తుంది. మన అంటే హృదయం, హృదయపూర్తిగా అనే మాట రావాలి కదా. సో ఇటువంటి భేదాలు ఉన్నాయి. కానీ రాను రాను వాడుకలో కొన్ని పదాలు కొన్ని అక్షరాలు అంతరించిపోవడం వల్ల మనం వాటిని ఉపయోగించుకోవడం లేదు అనమాట. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విసర్గ అయితే ఇంకా కూడా ఉంది మన దగ్గరే, వాడుతున్నాం. ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే చెప్పండి. చెప్పండి అంకుల్. అది దగ్గర అది పైన ఏత్వం ఉంది కదండి, ఐత్వం దగ్గర
చెప్పండి. అది ఐప్రమ్ దగ్గర పైన ఎత్రం లాగా ఒక కొమ్ము ఉంది కదండి అంకుల్, ఆ పైన కొన్నిసార్లు గొడుగు పెట్టొచ్చా పెట్టకూడదా? అది పెట్టకూడదు కదా, దానికి లేదు కదా. ఓ ఓకే, అది ఐత్వంలో ఎత్వానికి ఉన్న పై పై పొల్లు ఉంటది, కిందకేమో ఐత్వానికి సంబంధించిన కింద పొల్లు ఉంటది అంతే. ఈ మాత్రమే పైన ఇంకో చిన్న రేఫ ఉంటది, ఆ పైన ఉన్న రేఫ యాత్వానికి మాత్రమే ఉంటది. యాత్వానికి ఉంటది, అలాగే ఓత్వానికి కూడా ఒక రేఫ ఉంటది, అలాగే గుడి దీర్ఘంలో కూడా ఒక రేఫ ఉంటది. ఈ మూడింటికే ఉంటది, అది వేరే దానికి దేనికి పెట్టకూడదు మనం. ఇంకా ఏమైనా సందేహాలండి? సార్ పాస్టర్ గారు అయ్యా చెప్పండి సార్. సార్ ఇక్కడ ఫస్ట్ తలకట్టు దీర్ఘమే ఉన్నాయి కదా, అవును, అక్కడ మీరు కొన్ని సౌండ్స్ పలికారు కదా, ఊ అని గుడి ఈ అని పలికారు కదా సార్, ఆ సౌండ్స్ ఒకసారి పలకండి సార్. ఇప్పుడు తలకట్టు ఉంది కదండి, అది ఆనాక్షరానికి సంబంధించిన గుర్తు ఇది. ఆ సార్, ఆ ఆనాక్షరానికి బదులుగా మనం హల్లుతో కలిపి రాసినప్పుడు ఆ బదులుగా ఈ తలకట్టు పెడతాం. ఓకే సార్. దీర్ఘం అనేది ఆనాక్షరానికి రాస్తాం, గుడి అనేది ఈ అనే అక్షరానికి రాస్తాం. ఓకే సార్. గుడి దీర్ఘం అనేది ఈ అనే అక్షరానికి రాస్తాం. ఓకే సార్. కొమ్ము అనేది ఊ అనే అక్షరానికి రాస్తాం, కొమ్ము దీర్ఘము ఊ అనే అక్షరానికి రాస్తాం. ఓకే సార్. వట్రసుడి అనేది అరు అనే అక్షరానికి రాస్తాం. ఓకే ఓకే. యత్వము అనేది ఏ అనే అక్షరానికి రాస్తాం. ఓకే సార్. యాత్వము అనేది ఏ అనే అక్షరానికి రాస్తాం. ఐత్వము అనేది ఐ అనే అక్షరానికి రాస్తాం. ఒత్వము అనేది ఓ అనే అక్షరానికి రాస్తాం. వాత్వము అనే దాన్ని ఓ అనే అక్షరానికి రాస్తాం. ఓకే సార్. ఔత్వము అనేది ఔ అనే అక్షరానికి రాస్తాం. ఇవి వాటి యొక్క గుర్తులు. ఓకే సార్. వీటినే మనం గుణింతాలు అంటున్నాం. ఓకే సార్. ఇప్పుడు హల్లుకి ఈ అచ్చుని జత చేయడం చేత హల్లులో ఈ అచ్చు యొక్క శబ్దం వస్తుంది. ఇప్పుడు కోడి అని ఉందనుకోండి, కోడి అనే అక్షరం పదం ఉంది, దాంట్లో ఏమైంది క్ అనే శబ్దానికి ఓత్వాన్ని జోడించాం కాబట్టి కో అయింది, అలాగే డ్ అనే శబ్దానికి ఈకారాన్ని జోడించాం కాబట్టి ఇ అయింది, కోడి అయింది, అంతే కదండి. ఒక పాట రాసేటప్పుడు కేవలం ప్రాసకి కేవలం హల్లు లేవున్నప్పటికీ అచ్చు సరిపోతే ఓకేనా? ఏదండి పాట రాసాము ప్రాస కావాలి, ప్రాసకి అచ్చులు అచ్చు ప్రాస కలిస్తే సరిపోతుందా హల్లు ప్రాస కాకుండా? అవునండి అవునండి, అది కూడా మనం ఇందాక ఇచ్చిన దాంట్లో ఉందండి. ప్రాసాక్షరాలన్నీ కొన్ని ఇచ్చానండి నేను. అంటే స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ ఉందండి చూస్తాను. నా నా యేసు, ఆ తర్వాత రావేల, ఈ స్లైడ్ చూడండి ఒకసారి. అవునండి. ఇందులో ఈ ఐ ఔ అలాగే తలకట్టు దీర్ఘము ఐత్వము ఔత్వము హా యా ఇవన్నీ కూడా చెల్లుతాయి. అది ఆ కింద హల్లు ఏది ఉన్నప్పటికీ, హల్లు ఏది ఉన్నప్పటికీ అండి, గమనించండి అందరు కూడా. అవి మనం మన పాటల్లో మనం ఎక్సర్సైజ్ చేద్దామండి. అది అవునండి, పాట ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు అవి కనపడతా ఉంటాయి, ఓహో ఇలా రాయొచ్చు అనమాట అనేది అప్పుడు మనకి ప్రస్ఫుటం అవుతుంది. అంటే ప్రాస మాక్సిమం అక్షానికి అక్ష హల్లుకి హల్లు అచ్చుకు అచ్చు కలిపినట్లు ట్రై చేస్తాం, అది దొరకనప్పుడు వీలైనంత వరకు మనం ఏం చేస్తాం అంటే అండి అదే అక్షరాన్ని వాడడానికి ప్రయత్నం చేస్తాం. అవును, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సరైన దొరకదు, అప్పుడు కనీసం వచ్చాయి కదా, నెక్స్ట్ నెక్స్ట్ చాయిస్ అనమాట ఇది మనకి. అవును అవును, ఇలా వాడుకోవచ్చండి. అప్పుడు కూడా అచ్చుకు అచ్చు తలకట్టుకు తలకట్టు దీర్ఘానికి దీర్ఘం అలా కలవడానికి ట్రై చేస్తాం. అంతే కదండి, మరి అప్పుడు ఉచ్చారణ బాగుంటదండి, బాగుంటది వినడానికి సొంపుగా ఉంటది. అదే అండి. నెక్స్ట్ ఈ గుణింతాలు అయిపోయాయండి, మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాము. ఒత్తులండి, ప్రతి అక్షరానికి ఏవైతే హల్లులు ఉన్నాయో వాటికి వేరొక రూపం కూడా ఉంది. ఆ రూపం ఏంటంటే ఏదైతే హల్లు ఉందో దాన్ని వేరొక హల్లుతో
కలిపి చదవాల్సి వచ్చినప్పుడు అంటే అచ్చుకు వేరే రూపం ఉన్నట్టుగా ఆ అచ్చుకి గుణింతాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అది అలాగే అనుకోవచ్చు దీన్ని కూడా అచ్చు అక్షరాన్ని అదే రకమైన ఇంకో అచ్చు కూడా కలపవలసి వస్తే ఒత్తి పలకవలసి వస్తుంది దాన్ని అలా పలికేటందుకు రాయడానికి ఉండే మార్గమే ఈ ఒత్తులు హల్లో హల్లో ఇకనే దాని పేరు ఒత్తులు ఒత్తి పలుకుతున్నాం కాబట్టి దాని పేరు ఒత్తులు కా కప్ప అని రాసామండి మామూలు కా రాసాము పా కింద పావత్తు పెట్టాం కప్ప అయింది అమ్మ రాసాం ఆ రాసాము మా కింద మావత్తు పెట్టాం అమ్మ అయింది ఆ మొదటి మా శబ్దాన్ని పూర్తి అక్షరంగా రాస్తాము హల్లుని కానీ పలికినప్పుడు మాత్రం దాన్ని పొల్లు అక్షరంగా పలుకుతాము ఒత్తు అక్షరాన్ని మాత్రం పూర్తి అక్షరంగా పలుకుతాం ఒకవేళ ఆ మొదటి హల్లుకి ఏదైనా గుణింతం ఉంటే ఆ గుణింతాన్ని తీసుకొచ్చి ఈ రెండవ ఒత్తు అక్షరం ఏదైతే ఉందో దానికి జోడిస్తాం కుక్కిన అని ఉందనుకోండి కుక్కిన కాకో మిస్తే కూ రాసాము కాగుడిస్తే కీ రాసాము దాని కింద కావత్తు పెట్టాము తర్వాత నా రాసాము కుక్కిన అనే మాట ఇందులో సార్ వైట్ బోర్డ్ మీద చూపించమంటారా ఆ ఒకసారి చూపించారు సార్ అది నేను కూడా ప్లే చేస్తే బాగుండు నాకు అది మీరు చెప్తున్నాను నేను చేస్తాను అలాగే సార్ కుక్కిన అండి కేయుకేకే కుక్కిన ఇందులో చూడండి మొదటి అక్షరం కాకపోతే కూ రాశారు రెండో అక్షరం కాకుడిస్తే కీ రాసి దాని కింద కావత్తు ఇచ్చారు ఈ కావత్తుని మనం ద్విత్వాక్షరం అంటాం ఈ రెండింటినీ కలిపి ద్విత్వాక్షరం అంటాం అంటే కా యొక్క మరొక రూపమే ఈ కావత్తు కుక్కినలో ఇప్పుడు ఏమైందంటే మొదటి అక్షరాన్ని ఈ పొల్లులాగా పలుకుతాము ఈ కీని పొల్లులాగా మాత్రమే పలుకుతాము ఆ తర్వాత ఈ ఒత్తు అక్షరానికి ఇక్కడ ఉన్న గుణింతాన్ని తీసుకొచ్చి కలిపి కీ అని పలుకుతాము అప్పుడు ఏమైందంటే కుక్కిన అనే శబ్దం అంకుల్ పొలు అంటే ఏంటి అంకుల్ పొల్లు అంటే అదే రాజేష్ అని రాసినప్పుడు చివరన ఉంటుంది కదా సరే రాస్తున్నాను చూడండి అమ్మ మీకు కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది ఇప్పుడు కా కింద పొల్లు అంటే ఇగో అమ్మా ఈ పైది పొల్లు సరే అంకుల్ వచ్చింది పొల్లు అంటారు దీన్ని ఇలా పెడతాం అనమాట ఇలా ఉంది ఇక్కడ కుక్కినలో కుక్కి ఉంది కదా అదే పొల్లు సరే అంకుల్ రైట్ మంచి మంచి డౌట్ అడిగావమ్మా అలా తెలుసుకోవడం మంచిదే సో ఇక్కడ ద్విత్వాక్షరం యొక్క ఉచ్చారణ దాని రాత విధానము అది ఎలాగా ఏ అక్షరం ఎలా రూపాంతరం చెందుతుందో ఇదంతా మనం చూసాం సార్ ద్విత్వాక్షరం అంటే అక్షరానికి అక్షరం అదే అక్షరం కలిస్తే ద్విత్వాక్షరం అదే అక్షరం సేమ్ అక్షరానికి దాన్ని ఒత్తు పలకడాన్ని ద్విత్వాక్షరం అంటాం వేరేది పలికితే సంయుక్తాక్షరం వేరే అక్షరాన్ని తీసుకొచ్చి వేరే హల్లుని తీసుకొచ్చి ఇంకో హల్లు కింద పెడితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం అంటే బహుశా చూడండి ఒక నిమిషం యోసేపు ఏమో రాయండి సార్ అలా కాదు యోసేపు మరో పేరు ఉందండి అలాగే ఏంటది జప్నత్నేహు అంటే మామూలు సిలువైన మాటలు ఎక్కువ ఉంటాయిలేండి పర్లేదు జప్ నత్ అంటే కొంచెం ఇది బైబిల్ సంబంధించింది కాబట్టి ఇది యోసేపు మరకున్న పేరు జప్నత్నేహు కాబట్టి రాసేటప్పుడు పాకింద నావత్తు ఇది సంయుక్తం అలాగే తాకింద భావత్తు ఇది కూడా సంయుక్తం సారీ మీకు క్లియర్ గా కనిపిస్తుందా కనపడుతుంది కనపడుతుంది ఇలా ఇదండి
పాపడాలి పా పాపడాలి పా జబ్ ఇక్కడ పాపడాలి కదా కరెక్ట్ ఓకే జప్ నత్ పనే హు రెండు సంయుక్తం సంయుక్తం అంటే పానేక్షం వేరే హల్లు నా ఒత్తు వేరే హల్లు ఇవి రెండు కలిసే కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అన్నాం అలాగే తానేక్షరం ఒక హల్లు అయితే పానేక్షరం వేరే హల్లు ఇవి రెండు కలిసి పలుకుతాయి కాబట్టి దీని పేరు సంయుక్తం అంటున్నాం అన్నమాట ఈ వీటిని సంయుక్తాలు అంటారు అదే ద్విత్వం అంటే ఏంటి అదే అక్షరం యొక్క ఒత్తు దాని కింద వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాం ఇప్పుడు చూడండి ఇక్కడ సారీ ఏమవుతుందంటే ఇది ఫుల్ గా పలకాలి మనం కదండి ఈ ఒత్తునే ఫుల్ గా పలకాలండి ఒత్తుని ఫుల్ గా పలుకుతాం అదే మీరు ఇక్కడ కింద విపులంగా రాశారు కదా జప్ అని రాశారు పాన శబ్దాన్ని ఫుల్ అక్షరంగా రాసి చూపించారు ఇది ఫుల్ అక్షరం నా ఒత్తునేమో పూర్తి అక్షరంగా రాసి చూపించారు అది అలాగే తాని అక్షరం ఫుల్ అక్షరంగా వచ్చింది పాన అక్షరం పూర్తిగా వచ్చింది ఉచ్చారణ విధానం కానీ రాయడం వచ్చేసరికల్లా ఇలా రాస్తాం ఇది చూస్తారా నేను గీత గీశాను అలా ఉంటా అదిగోండి అలా అంతే అది అలా పలకాలి బాగుంది ఇది సార్ అంతే కరెక్ట్ అండి అది కాబట్టి ఇలాంటి పదాలు పడవచ్చు అవి ప్రాక్టీస్ చేయొచ్చు మనం అంటే మనం పాటలో ఇంత కఠినమైన పదాన్ని వాడలేము కదండి ఏమో అలాంటి వాడు పాట రాస్తా రాయాలి కూడా రాయాలి కూడా మరి ఇప్పుడు పురుషోత్తమ చౌదరి గారు రాసిన పాటల్లో అటువంటి పదాలు ఎన్నో ఉంటాయి ఉంటాయండి అవును ఉచ్చారణ కష్టమవుతుంది సరే సార్ క్యారీ ఆన్ సార్ అండి ఈ ఒత్తులు గురించిన సంగతులన్నీ కూడా మన అందరికీ తెలిసినవే మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం కా అనే అక్షరానికి ఇది ఒత్తు కావత్తు ఒత్తు కా అనే దానికి దాంతో సమానంగా ఉండదు అక్షరానికి కింద రాస్తాం దీన్ని అలాగే గా అనే అక్షరానికి ఒత్తు కింద రాస్తాం తలకట్టు ఉండదు దీనికి అలాగే ఒత్తు గా కూడా అలాగే చా అనే అక్షరానికి ఈ యొక్క పక్కనున్న ఈ భాగాన్ని పుడుగ్గా రాస్తాం ఒత్తు అయితే మామూలు అక్షరం అయితే తలకట్టు ఉంటుంది ఒత్తు అయితే మాత్రం దీన్ని పొడిగిస్తాం పైకి వరకు ఒత్తు చా అనే దానికి సేమ్ అదే అక్షరం జా అనే అక్షరం జాలాగే ఉంటుంది కానీ దాని కింద రాస్తాం ఇన్ని అలాగే ఇని అలాగే అలాగే టా అనే అక్షరానికి పైన డాట్ ఉండదు ఠా అనే అక్షరానికి తలకట్టు ఉండదు డా అనే అక్షరానికి కూడా తలకట్టు ఉండదు రాస్తాం సార్ ఒత్తు టాకి కింద ఒక గీత గీసేవారండి పూర్వం ఏదండి ఒత్తు టాక్ అండి దాని కింద అంటే మనం నేర్చుకున్న రోజుల్లో పొట్టలో చుక్క పక్కన రేఫా ఉండేదండి ఉండేదండి అవునండి ఆ తర్వాత ఈ ఏమంటారు ప్రింటింగ్ వాళ్ళు దాన్ని తీసారండి మెల్లగా ఓకే ఓకే ఇక్కడ ఒక గీత ఉండేది రేఫ ఒకటి ఉండేది ఓకే అండి రేఫ తీసి చుక్క పెడుతున్నారు అంతే అండి కడుపులో చుక్క ఒకటి పెడుతున్నారండి బొట్టు పెడుతున్నారు దానికి చుక్క ఎలాగా ఉండాలి చుక్క ఉండకపోతే మళ్ళా అది రా అయిపోతుంది కదా అవును అదే తర్వాత దాని యొక్క ఒత్తు ఇలా ఉంటది ఇందాక పాస్టర్ గారు చెప్పారు ఐత్వం బదులుగా దీన్ని రాస్తున్నారు చాలా మంది అన్నారు చూసారా దీన్ని గుర్తుపెట్టుకోండి దీని యొక్క రూపం ఈ పక్కకు ఉంది ఐత్వంలో ఈ పక్క నుంచి ఉంటది అది చూసారా తావత్తు గీత వచ్చి సున్నా తిరిగింది ఈ పక్కకి తిరిగింది కుడివైపు సున్నా దానికేమో ఐత్వానికేమో ఎడం వైపు నుంచి సున్నాతో ప్రారంభమై గీత ఇలా చివరికి ముగుస్తుంది కాబట్టి తావత్తు అయ్యను టట్టడాలో నా ఆ రెండు ఒకలాగా ఉంటాయి అయ్యా ఐ టట్టడాలి అనుకుంటారు అలాగని కానీ ఇది వేరు అది వేరు వేరే అనుకోండి అయ్యేమో ఐకేమోండి లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంటది నోరు అది అనాకి నోరు కిందకి ఓపెన్ అయి ఉంటది అది 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 అవును సార్ అవును సార్ అనాకి నోరు తెరుచుకుని ఉండేది కింద భాగం ఐత్వానికి నోరు పక్కకి తెచ్చుకుని ఉంటది ఎడం వైపుకి అని ఇలా మొండిగా గుర్తులు పెట్టుకోవాలండి కొన్ని సంగతులు తర్వాత ఒత్తు అని చాలా మంది దాలా వాడతారు దాలా వాడద్దు దీన్ని ఒత్తు అన్నది ఈ తా యొక్క రెండవ స్వరూపం ఇది తా ఇది
అంతేగాని దీని ధాళ వాడద్దు, దీని పొట్టలో చుక్కు ఉంటుంది, కింద దానికి రేఫ ఉంటుంది. అయితే రాశారు కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అని ఒక పవర్ పాయింట్ తయారు చేద్దాం. అంటే ఇలాగ కథ కథ అంటే ఎర్రర్స్, వాట్ ఈస్ ఎర్రర్? అంటే ప్రత్యేకించి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సమస్యాత్మకమైన అక్షరాలు ఇద్దాం ఇద్దాం. కథ రథము ఒత్తు తావలో ఉన్నవన్నీ మనం ఇద్దాం సార్. అవునండి. తర్వాత దాద్ధ. ఇప్పుడు ఈ రెండో దాని ఈ తాని ఒకటే అనుకుంటారు చాలా మంది, కాదు ఒకటే. ఇవి ఎంత కూడా తావర్గంలో అక్షరాలు అయినప్పటికీ ఉచ్చారణలో భేదాలు ఉన్నాయి. ఇది పరుషం, ఇది సరళం, ఇది స్థిరం కదండి. మరి దానికి దీనికి భేదం లేదా? దేని దానికే వాడాలి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అలాగే నా వత్తు, పా వత్తు. ఈ పా కూడా సా సా చ అన్న అక్షరాలాగే ఈ పక్కనున్న ఈ లంబం పొడుగు పైకి వెళ్తూ ఉంటుంది. వీటిని మనం ఆచరించకపోతే అక్షరం మారిపోతుంది. చాలా జాగ్రత్తగా వాడాలి వీటిని. అలాగే మా ఒత్తుకి షా ఒత్తుకి యా ఒత్తుకి భేదం చూడండి ఒకసారి. మా ఒత్తుని ఇలా రాయాల్సి ఉంటుంది. ఇందాక మొట్టమొదటి మనం కా రాసాం చూసారా, ఆ కాలా రాసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన నుంచి ఇక్కడ నుంచి ఒక రౌండ్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్తేనే మా ఒత్తు అవుతుంది. అది రౌండ్ అయిన తిరగవచ్చు, లేకపోతే అది లెఫ్ట్ సైడ్ అలాగా ఒక లెఫ్ట్ కి అలాగా తీసుకొచ్చినా పర్లేదు, కానీ అది షావత్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి. అంటే స్ట్రైట్ గా గీయకపోతే అది షావత్ అయిపోతుంది. సో ఈ ఒత్తులన్నింటి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, రాయండి మీ చేత్తో అక్షరాల ఒత్తుల్ని రాయండి. ఇప్పుడు బాగా పట్టుకోవడం నో ప్రాబ్లం, మీరు రాయపోయినా పర్లేదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందాక సెవెంత్ క్లాస్ చదువుతున్న అబ్బాయి ఎవరో వచ్చారు, ఆ అబ్బాయికి నాకు తెలిసి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నట్టున్నాడు, తెలుగు అక్షరాలు నేర్పించి ఉండకపోవచ్చు, కాబట్టి ఆ అబ్బాయి రాయాలి. ఇటువంటి వాళ్ళందరూ కూడా నేర్చుకోండి. తెలుగు అక్షరాలు రాలేదని దాన్ని ఒక గొప్ప గర్వకారణంగా భావించొద్దు దయచేసి. చాలా మంది ఏంటంటే ఐ డోంట్ నో తెలుగు, ఐ డోంట్ లైక్ తెలుగు, ఐ కెనాట్ రీడ్ తెలుగు అంటారు. అదేదో గొప్ప కార్యంలాగా చదవలేని చదువు రాని పరిస్థితి ఉంటే సిగ్గుపడాలి, కానీ రాదని గొప్పగా చెప్తారంటే ఎంత బాధ అంటది. ఇప్పుడు మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం, ఇంగ్లీష్ కూడా చదువుతున్నాం కదూ, హిందీ కూడా చదువుతున్నాం కదూ. మరి మేము ఆ భాషలకి గౌరవించినప్పుడు తెలుగులో పుట్టి తెలుగు భాషలో పుట్టి మాతృభాష మీకు తెలుగు అయినప్పుడు తెలుగుని ఎందుకు నేర్చుకోరు? స్పష్టంగా చక్కగా నేర్చుకోండి, ఇది ఎప్పటికీ ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ పరిచయంలో ఉన్నారనుకోండి, ఆ ప్రజలందరూ తెలుగు వాళ్ళే, వాళ్ళు తెలుగులో మాట్లాడాలి. మీరు మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే మళ్ళీ తర్జుమాకు పెట్టుకోవాలి ఇంకోళ్ళు ఏమన్నా, అదో పెద్ద బాధ. సో అనవసరంగా నేను మూడ్ ఖరాబ్ చేసుకుంటాను ఆ బాధ. ఇవన్నీ చూసి మీదట వచ్చిన మాట అది. దర్శనం మర్మం అది అదే అప్పుడు మీరు చెప్పారు కదా అండి, మా వత్తు మా షావత్తు మా వత్తు. అది అదే కొంచెం రాసి చూపిస్తాను. దర్శనం మర్మం నేను చేస్తాను, చూపిస్తాను. ఓకే ఇప్పుడు ముందు టైప్ చేస్తాను చూడండి. దర్శనం ఇప్పుడు ఇందులో షావత్ చూసారా ఎలా ఉందో మర్మము. అవును సార్, అవును సార్, అదే నాకు దాన్నే మా మర్మంలో మళ్ళీ అది కూడా సేమ్ అలాగే ఉంటది, కానీ దాన్ని రాయడంలో తేడా ఉన్నది. దానికోసం సార్ నేను అదేమైంది కింద చుట్టారు కదండి. అయితే మనం రాసేటప్పుడు చూడండి, అవునండి ఇప్పుడు ఇలాగ ఇచ్చేయచ్చండి కిందకి, దీని కిందకి ఇచ్చేయచ్చు, రా కిందకి వచ్చేయచ్చు పొడవగా. ఒక నిమిషం అండి. ఇప్పుడు దర్శనం రాసేటప్పుడు అవునండి ఇలా పెడతాం కదండి. అవునండి, ఇది ఇక్కడ వరకు ఉంటది అంతే. ఇది చిన్నదే ఈసారి షాకి చిన్నదే దర్శనం కదండి.
మర్మం రాసేటప్పుడు ఏమవుతుందంటే చూడండి, మర్మం రాసేటప్పుడు రాకింద ఇది ఇలా ఇలా పొడుగు తీసుకెళ్ళిపోండి, అప్పుడు మా అదండి అదే నాకు అవునండి అవును అదే కొంతమంది ఆ రెండాటికి లేకపోతే ఇలా తెలియకుండా వస్తున్నాయి నచ్చు అందుకోసం మిమ్మల్ని ఇలా చుట్టడం కట్టే సాకి దర్శనంలో షా వస్తుంది కదండి. అవునండి పాసగారు. సార్ చెప్పండి. దర్శనంలో షా వస్తుంది కదండి, దీన్ని కొంచెం వంపు చేయాలండి, దీన్ని చిన్న వంపు చేయాలండి. అది ఏమాత్రం తప్పైనా మా అర్థం మారిపోతుంది అడిగాను సార్. దీని వల్ల ఏంటంటే చాలా మంది తెలియని వారు తెలుసుకోగలుగుతారు. అవును సార్ అవును సార్. అంకుల్ ఇప్పుడు తావత్తు గురించి చెప్పారు కదా, తాత్తాలు రెండో తా. ఇప్పుడు పలికేటప్పుడు గ్రంథం అంటారా గ్రంథం అంటారా? పలికేటప్పుడు గ్రంథము అని పలకాలి, గ్రంథము అని పలకాలి, గ్రంథము అని చెబుతున్నారు. ఓకే అంకుల్, అదే మనం పాడు చేసుకున్నదే అదంతా. ఇది ఓకే అంకుల్. ఇప్పుడు షావత్ అండి పరిశుద్ధ గ్రంథము అని పలకాలి, పరిశుద్ధ గ్రంథము అని పలుకుతున్నారు. అదే నేను ఇందాక చెప్పాను, తావేరు దావేరు తాని తానాగే పలకండి అని అన్నాను కదా. ఆ ఘోష నాది అదే. అంటే దాదా అంటారు, తాని దా అంటారు. ఇంత ముందు కూడా ఫలము అని చెప్పినప్పుడు ఒత్తు ఫాని ఫాల పలకాలని చెప్పాను. చాలా మంది ఫా అని పలుకుతున్నారు, దాన్ని ఫా అని పలకాలి అన్నారు. అలాగే తాత్తాలో తాని తానే పలకాలి, దాని పలకూడదు. అయితే ఎందుకంటే ఇది మన ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. ఇప్పుడు టీహెచ్ఏ రాస్తారు, పలికినప్పుడు ధా అని పలికేస్తున్నారు అంతే కదా. దాని స్పెల్లింగ్ ఎలా రాయాలి? ఇప్పుడు టీహెచ్ఏనే కదా రాయాలి. రెండో థాకి రెండో ధాకి కూడా స్పెల్లింగ్ ఒకటే. ఇంగ్లీష్ మీడియం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ మాకు. అందుకే సర్వ్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. అంటే తాలో మధ్యలో చుక్కలాగా పెడతారు కదండి. తాకి మధ్యలో పొట్టలో చుక్క ఉంటది, ఒత్తు ధాకి పొట్టలో చుక్క ఉండదు. ఇప్పుడు కొన్ని పదాలు చూపిస్తాను చూడండి, మనం చేసిన తప్పులు కొన్ని. ఇప్పుడు ఒత్తు గ్రంథము కథ కథ అండి కథ గ్రంథము గ్రంథము ఏమండి ఇంకా ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో ఒత్తు దాని కింద ఉంటుంది. ఒత్తు ఉందండి ఏమండి? అవునండి. ఇంకా రథము రథము రథం కదండి రథము. సహి ఇంకా ఇదండి యథార్థత. ఇక్కడ కూడా ఒత్తుతా అండి యథార్థత యథార్థం మామూలుతా కదా యథార్థం 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 యథార్థ కాదు అంతే కదండి యథార్థ కాదండి తప్పండి. ఇక్కడ ఎలా ఉండాలండి? యథార్థం యథార్థం అండి. రాకింద ఒత్తుతా అండి. ఓకే రాకింద ఒత్తుతా ఒత్తుతా ఉండండి. పునరుద్ధానం అంటే ఇదిగోండి ఇలా సార్. ఇది దా మామూలుదా కాదండి, ఇది పరిశుభ్రం ఉండాలండి. ఇలా కానీ ఒకసారి మీరు చూడండి, ఒకసారి డిక్షనరీ చూడండి. ఇదేనండి కరెక్ట్ అండి. నేను అనుకున్నాను దీనికి ఒత్తుతా అనుకుంటున్నాను నేను. లేదండి లేదండి. యథార్థత
అదే ఒకసారి చూడు రేపు చూస్తాను చూస్తా. ఇంకేం చెప్పాడు జోయల్? పునరుత్థానంలో తాకింద మా ఒత్తుత్థానం ఉంటదండి. అది పునరుత్థానము ఉన్నారు తాకింద మామూలు తాకింద ఒత్తుత తాకింద ఒత్తుత ఒత్తుత ఉండండి రాలేదు. ఇందులో అంటే టైప్ అవ్వట్లేదు చూద్దాం. అంకుల్ పరిశుద్ధాత్ముడా రాదా? ఇది దీర్ఘం దీర్ఘం రావాలి. అవునండి సర్లేండి కంటిన్యూ చేయండి సార్. యా ఇప్పుడు దీంట్లో థా ఒత్తు థా అనే అక్షరాన్ని మనం అలా రాయగలిగాం. ప్రాక్టీస్ చేద్దామండి మళ్ళా. ఇప్పుడు ఇవన్నీ కూడాను జస్ట్ మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. మనం కొన్ని పాటలను తీసుకుని వాటి యొక్క అక్షరాల్ని చూస్తూ ఒక్కొక్కటి అనలైజ్ చేద్దాం. అక్కడ ఏ అక్షరాన్ని వాడారు, ఎందుకంటే మనకి బ్రహ్మాండమైన అథ్లెటిక్ బుక్ ఉంది ఆంధ్రప్రదేశ్ సంకేత పుస్తకం, వాటిలో అక్షర దోషాలు చాలా వరకు తక్కువగానే ఉన్నాయి, దోషాలు లేవు. అలాగే బైబిల్లో కూడా ఒక్క అక్షర దోషం కూడా ఉండదు. సో మనకి బ్రహ్మాండమైన రెండు పుస్తకాలు ఉన్నాయండి. బైబిల్లో ఉన్న అక్షరాలు చూస్తే మనకి తెలుగు అంతా బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పుస్తకం కూడా అనుబంధంలో మాత్రం చాలా తప్పులు ఉన్నాయి అనుకోండి, కానీ పాత పాటల్లో మాత్రం తప్పులు లేవు, చాలా బాగుంది. అది ఒక తప్పు ఒకటి ఉంటదండి, ఏంటంటే అది దేవ సంస్కృతి చేయవే మనసాలో పామరులమని చెప్పకారాల్సి ఉండాలి. అది ఉపకారం చెప్పుకోవడం పడుతుంది. అది అవునండి తక్కువ అవునండి తక్కువ తప్పులు ఉన్నాయండి. అవునండి ఓకే. సో ఒత్తులకు సంబంధించిన సందేహాలు ఉన్నాయి మనందరికి. మనకి మనం ప్రాక్టీస్ మీద దీన్ని సరి చేసుకుందాం. ఏమండి నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తున్నాను సార్. ఇప్పుడు క్లోజ్ చేసేద్దామా, ఎందుకంటే 9 అయిపోయినట్టుంది. 9 అయిపోయిందండి ఓకేనండి. ప్రాసాక్షరాలు ఇందా మేరీ గారు ప్రాసాక్షరాల గురించి అడిగారు పాపం, సరిగ్గా అక్కడికి వచ్చేసరికి అయిపోయింది. ఓకే రేపు మనం మెయిన్ మెయిన్ టాపిక్ లో రేపు వెళ్దామండి. అమ్మా ముందు స్లైడ్ లో చివరి అక్షరం అరా ఉంది కదా అంకుల్, అరు అది ఎక్కడ ఎలాంటి పదాలకి వాడతారు? ఇంతకుముందు వాడేవారు చెరకు, గొర్రె, 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 గుర్రము ఇలాంటి వాటిలో వాడేవారు. అంటే దాన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏమేమి వాడతాం అంకుల్? ప్రొనౌన్సియేషన్ చెప్తాను. రా శబ్దాన్ని రా అన్నప్పుడు నాలుక అంగిలికి తాకి రెండు సార్లు అంగిలికి తాకి ఊరుకుంటది, అది రా. అదే బండిరాకు అయితే ఒక మూడు నాలుగు సార్లు అంగిలికి తాకుతుంది. అంగిలి అంటే పైభాగం, అది నాలుక పైభాగాన్ని అంగిలి అంటారు. ఆ అంగిలికి పదే పదే తాకుతుంది, దాన్ని బండిరా శబ్దాన్ని వాడతాం అనమాట. ఎలాగంటే రా కర్రా రా వేరు రా వేరు. నెంబర్ ఆఫ్ టైమ్స్ నాలుక ట్రర్ కొట్టుకుంటుంది కదా, అది బండిరా శబ్దం. ఇంకా కర్ర ఏమో మామూలు రా, గుర్రము ఏమో బండిరా. కర్ర కర్ర దగ్గర కూడా ఇదే వస్తుంది, బండిరా వస్తుంది అయ్యారు. కర్ర లేదండి లేదండి, కర్ర మామూలు కర్ర అండి. కర్ర మామూలు అక్షరం, మామూలు రాయ మామూలు రాయి రాకింద రావద్దు. మామూలు రా కింద రావద్దు. కర్ర నైన్ అయింది. చెరకులో బండిరా ఉంటది. ఓకే అందరూ అటెండెన్స్ చేయండి, బండిరా ఉంటది. అందరూ అటెండెన్స్ ప్రైజ్ లాడ్ కొట్టండి ఒకసారి, టైం అయిపోతుంది. అందరూ ప్రైజ్ లాడ్ కొట్టారా? అటెండెన్స్ ప్లీజ్. అందరూ చాటింగ్ లో ఎంతమంది ఇంకా కొట్టలేదో కొట్టేయండి ప్రైజ్ లాడ్. పీటీఎల్ అవును, పీటీఎల్ కొడక చాలండి. అందరూ ఎవరెవరు ఇప్పటివరకు వచ్చారు చూద్దాం. మహేష్, తోట రవి, సుష్మ, చంద్రశేఖర్, శాంతి, మహేంద్ర, డాక్టర్ సామ్యల్ గారు వచ్చారండి. అవును సామ్యల్ గారు వందనాలండి.
డాక్టర్ గారు నమస్కారం. హౌ ఆర్ యు సార్? థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. గ్రేట్ సార్, మీరు గ్రేట్ సార్. By grace of God, I am happy. Wonderful, praise the Lord. And my report is negative. Oh, Devuni stotram. Hallelujah, hallelujah. Chudandi, mana madhyalo 84 samvatsarala vayasunna doctor garu unnaru. Vari peru Samuel garu, Songa Samuel garu. Varu Hyderabad Vanasalapuram Baptist Church president ga unnaru. Doctor ga Hyderabad lo udyogam chesi retire ayipoyi ఇంట్లో ఉన్నారు. రీసెంట్ గా వారు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ మన దేవుడు, నమ్మదగిన దేవుడు మన అందరి ప్రార్థనలు విన్నాడు. వారికి ఈ రోజు మళ్ళా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందంటే దేవునికి మహిమ కలుగునేగాక. చాలా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి క్లోజ్ చేద్దాం. అందరూ ప్రైజ్ పీటీఎల్ కొట్టేశారా? సునీల్ గారు చెప్పండి త్వరగా. అఖిల్ చంద్ సాంగ్ నాకు చేస్తాను అన్నాడు. అవును, చూసాను నేను, చూసాను. మీకు చెప్పారా అండి? చెప్పారు, నేను చూసాను కూడా. దాన్ని చూసారా అండి? నేనే చూడలేదు. అంటే కరెక్షన్స్ కోసం పంపించారు, ఏమైనా తప్పులు అంటే చెప్పమని. ఏమైనా ఉన్నాయా సార్? నేను మరొకసారి చూసి చెప్తాను. సరే సార్, నేను కూడా చూసి ఒకసారి చెప్తానండి, తర్వాత మీకు ఫీడ్బ్యాక్. ఎస్ అండి. జోయల్ కి నేను థ్యాంక్స్ చెప్తాను సార్. జోయల్ కండి? అవునండి, నన్ను విష్ చేశాడు ఆయన. ఇస్ ఎ గ్రేట్ బాయ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ నాన్న, థ్యాంక్ యూ. నిన్న నీకు చేద్దాం అనుకున్నాను, ఫోన్ కాల్ రాలేదని. వండర్ఫుల్ వండర్ఫుల్, చేయాల్సిన పని అంకుల్. దేవుడి స్తోత్రాలు అంకుల్. అయ్యా, అందరికి థ్యాంక్స్ అండి. మీరు ప్రార్థన చేసిన వాళ్ళందరికి నా థ్యాంక్స్. పర్టికులర్ గా తాతపూడి గారికి, పరశురాం పాస్ గారు అయ్య గారికి చాలా థ్యాంక్స్. మహర్షి గారికి థ్యాంక్స్. థాంక్యూ సార్, థాంక్యూ సార్. మరి రాశారు అయ్యా, అఖిల్ పాట ఒకటి కంప్లీట్ అయిపోతుంది. బహుశా అయిపోయింది అఖిల్, కంప్లీట్ చేయండి. అఖిల్ అఖిల్ నాది కూడా అయిపోయింది సార్. ఓకే, రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది. అయితే అశోక్ పాట, అఖిల్ పాట రెండు వీడియోలు మనం అది మనం రిలీజ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ లో. చేద్దామండి ఈ వారం లోపల. ఓకే, మరి వాళ్ళకి ఏ రోజు కావాలో కనుక్కోండి, ఆ ప్రకారం చేద్దరు. కానీ ఎందుకంటే వాళ్ళు కూడా సిద్ధపడాలి కదా. సునీల్ చెప్పండి, రేపు చేద్దామా? నేను ఇంకా చూడలేదు బాస్టర్, చూసి అఖిల్ కి ఒకసారి మాట్లాడింది. అఖిల్ నేను కూడా మరొకసారి చూసేసి అందు అక్షర కౌశలం ఏమన్నా ఉన్నాయో లేవో చెప్తాను, ఫైనలైజ్ చేసి. ఓకే సార్, క్లోజ్ చేద్దాం అండి, ప్రేయర్ చేద్దాం. డాక్టర్ మహర్షి గారు క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఎవరికైనా వోకల్స్, సరిగమలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్రీడే 9 to 11 టూ అవర్స్ క్లాస్ ఉంటుంది. అది కూడా ఇలాంటిదే. అయితే ఇది వారం రోజులతో క్లోజ్ అయిపోతుంటుంది. ప్రతి వారం మళ్ళీ సెలవు ఉంటుంది, మళ్ళీ వారం రోజులు ఓపెన్ అవుతుంటుంది. అయితే అది అలా కాదు, ఎవ్రీడే ఉంటుంది అనమాట, కంటిన్యూస్ ఉంటుంది. కనుక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సరిగమలతో నేర్చుకోవాలనుకునేవాళ్ళు నాకు రిక్వెస్ట్ పెట్టండి. 9700006565 కి రిక్వెస్ట్ పెడితే మీకు దానికి సంబంధించిన ఐడి పంపిస్తాను, పాస్వర్డ్ కూడా. రైట్, ప్రార్థన. పరిశుద్ధురా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మాకు అద్భుతంగా కరెంట్ లేకపోయినప్పటికీ రాజేష్ గారికి మరలా నువ్వు అవకాశం ఇచ్చి అద్భుతంగా మాట్లాడించి అనేక సమస్యలు సందేహాలు తీర్చేవు తండ్రి. ఇదంతా నీవే మాకు ఇచ్చేవు తండ్రి. మా జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ తెలుగు భాషతో మాకు ఇంత పని ఉంటుందో అనుకోలేదు ప్రభా. చిన్నప్పుడు అయిపోయిందా మా పని, పుస్తకాలు ఒక పక్కకి ఇసిరేసాం. పరీక్ష రాసిన వచ్చినట్టు ఆ పుస్తకాలు ఇతరులకు ఇచ్చేసాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకాలు సంపాదించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది నాయన. ఎందుకంటే నీ మహిమార్థమే మేము పాటలు రాయాలి కాబట్టి, పర్ఫెక్ట్గా రాయాలి, గొప్పగా రాయాలి కాబట్టి, ఎటువంటి తప్పు రాలేకుండా సర్వ సృష్టికర్తమైన సర్వజ్ఞాన సంపూర్ణమైన నీకోసం ఘనంగా రాయాలి కాబట్టి ప్రభా, నీవిచ్చిన భాషను మేము చక్కగా నేర్చుకోవడానికి సహాయం దయచేయి తండ్రి. రాజేష్ గారిని వాడుకున్నా వారిని ఇంకా దీవించు ప్రభా. ఎంతమంది అయితే శ్రద్ధతో విన్నారో నేర్చుకున్నప్పుడు అందరూ దీవించమని ప్రార్థిస్తున్నాం. నాయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే తండ్రి. నాయన ప్రతి ఒక్కరు ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ద్వారా ప్రయోజనం పొందాలి, వారి పాటలు రాయాలి, వారి పాటలు రికార్డ్ అవ్వాలి, వారి పాటలు వీడియో చేయాలి, అవి యూట్యూబ్లోకి ఎక్కాలి, కొన్ని వందలాది మంది వాటిని చూసి దీవించబడాలి, నేను మహింపరచాలి. ఇదే మా ఆశ ప్రభా, మా ఆశ నెరవేర్చి నీవే మహిం పొందమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు.
మనకు మన కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయని దాకా. సందేహాలు ఉంటే మన వాట్సాప్ గ్రూప్ లో మీరు పోస్ట్ చేయండి, ఆడియో పెట్టండి. పలానాది నాకు క్లారిటీ కావాలని మీరు ఆడియో పెడితే దానికి నేను రెస్పాండ్ చేస్తాను, అలాగే శాలిమ్ గారు కూడా మీకు జవాబు చెప్తారు, అది మిగతా వాళ్ళందరికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలట. అంటే లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ జరిగేటప్పుడే, ఈ వర్క్ షాప్ లేనప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ మేము పట్టించుకో, మీకు జవాబు ఇవ్వం, మీతో మాట్లాడడం, ఎందుకంటే మాకు బోల్డ్ పనులు ఉంటాయి. ఈ వర్క్ షాప్ ఏంటంటే బైండ్ అయిపోయాం కదా, మీకు ప్రామిస్ చేసినట్టే కాబట్టి రెస్పాండ్ అవుతుంటాం. కాబట్టి ఇప్పుడు ఏమో ముద్దొచ్చిన సమయం, ఇప్పుడే సంఖ్యకండి, లేకపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కించుకోము మేము. అయ్యా నా గురించి కూడా ప్రార్థన చేయండి. ఎస్ శామ్యుల్ గారి కోసం, ప్రభు నీకు వందనాలు శామ్యుల్ గారి కోసం ప్రార్థిస్తాం తండ్రి. మరి ఒకప్పుడు పాజిటివ్ తో మేము ఎంతో భయపడ్డాం శామ్యుల్ గారు వచ్చిందని, అయితే అది నెగిటివ్ గా మార్చినందుకు, సంపూర్ణ స్వస్థించినందుకు, నీ రక్తదారు ప్రోక్షించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చి నానా తండ్రి 100 సంవత్సరాలు నీ కోసం అద్భుతంగా బ్రతికి నీ సాక్షిగా ఉండడానికి సహాయం, మలాంటి అనేకుల కోసం ప్రార్థిస్తూ జీవించడానికి సహాయం చేయమని, నూతన ఆరోగ్యం, నూతన శక్తి, నూతన బలం ప్రసాదించమని, డాక్టర్ శామ్యుల్ గారిని కోవిడ్లో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పక్షిరాజు మీరు శామ్యుల్ గారు పాట శామ్యుల్ గారు పాట రికార్డింగ్ లో ఉంది. ఇవ్వట్లో వస్తుందా? వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అలాగే 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 అయ్య గారు. అయ్యా గుడ్ ప్రైజ్ లార్డ్, గుడ్ నైట్ అండి. చెప్పండి. కాదు మరి నేను ఇందాక పాట ఎలా ఉందో నాకు చెప్పలేదు దగ్గర, నేను రాసిన పాట నా సాక్ష్యం కూడా బాడీ గ్రూప్ లో పెట్టండి, దాని టెక్స్ట్ కూడా పెట్టండి. కాదు బాగుందండి, అసలు నాకు దీని గురించి నాకు ఎలాంటి అనుభవం లేదు అయ్య గారు. సాక్ష్యం సాక్ష్యం అవునా, సాక్ష్యం దాంట్లో. అయితే మీలాగా అందరూ రాసుకోలేరండి, మంచి జీవిత భాగస్వామిని ఇచ్చామని అందరూ రాసుకోలేరు. అది మీలాగా కొద్ది మందికే, అందరికి మంచి జీవిత భాగస్వామి అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా దేవుడు కొత్త రివర్స్ లో పెడుతుంటాడు అందరికి. కొద్ది మందికి మాత్రమే ఆ భాగ్యం ఉంటుంది. బహుశా మీ భార్య కూడా అలాగే పాడుకోవచ్చు, నాకు మంచి జీవిత భాగస్వామిని ఇచ్చి. అయితే అందరూ పాడుకోలేరు, ఎందుకంటే దేవుడు ప్రత్యేకమైన పరీక్షలు ఉంచేవాడు, అందరూ పాడుకోలేరు అది. కాబట్టి మీరు అలా పాడుకోవడానికి ఇచ్చిన అవకాశం పెట్టి దేవుడికి స్తోత్రం. సార్ నాకు డౌట్ ఏంటంటే వారం రోజుల్లో ముగింపునిస్తారా వీళ్ళందరూ, వారం రోజులు కంటిన్యూ చేయాలా? ఎందుకంటే అయిపోతుంది, అప్పుడు ఏంటంటే 4th బ్యాచ్ లో కంటిన్యూ చేద్దాం. సంగీతం క్లాస్కి వచ్చే వస్తున్నారు అందరూ, భోంచేసి వచ్చేయండి.